శ్రీ గణేశాయ నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం. వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఈశ్వరుణ్ణి దర్శించటం చేతనవ్వాలి. ఈశ్వరుణ్ణి ఎలా దర్శించాలి? లోకంలో ఒక అభిప్రాయం ఉంటుంది, మనం ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉండాలి అనే అభిప్రాయం సమాజంలో ఉన్నది. కానీ అది చాలా స్థూల రూపంగా ఉన్నది. స్థూలంగా అంటే ఎలా ఉంటుంది? ఇంట్లో ఏవో ఫోటోలు, ఇక్కడో ఫోటో, అక్కడో ఫోటో, అక్కడో ఫోటో పెట్టుకోవడం. ఎందుకు అలా ఫోటో పెట్టుకోవడము అంటే, ఫోటో చూసినప్పుడల్లా ఈశ్వరుణ్ణి దర్శించిన భావన కలుగుతుంది కదా, అందుకోసమే కదా పెట్టుకోవడం. కానీ కొంతకాలానికి, కొంతకాలం అక్కర్లా, కొంతకాలం అంటే 10 రోజులు అయ్యేప్పటికీ అవన్నీ యాంత్రికంగా తయారవుతాయి. వాటిల్లో మీ మనస్సుకి స్ఫూర్తినిచ్చిట్టుగా ఏమీ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే, గుమ్మం దగ్గర పెద్ద విఘ్నేశ్వరుడి విగ్రహం ఒకటి పెడతారు, గుమ్మంలోకి వెళ్తూనే. లోపలికి వెళ్ళేప్పటికి ముందే విగ్రహం, విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటుంది. అది మనలాంటి పుట్టుకెళ్ళి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు మనకి అది చూడగానే ఆనందం అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి అది మొనాటని అంటారు. అంటే చూసి చూసి విసుగెత్తుతోందని నేను అన్ను, కానీ అది మూవ్ చేయదు. వీళ్ళలో ఏమి స్పందన ఏమి ఉండదు, అలవాటు పడిపోతాడు. మొనాటని అంటారు, వీడి మొనాటనీలో భాగం అయిపోతుంది అది. దేర్ఫోర్ అది దడ్డదంత స్టర్ ద గాయ్ అలా తయారవుతుంది. దానివల్ల ఉపయోగమే ఉండదు. అప్పుడప్పుడు అడ్డొస్తుంది కూడా అది. మొత్తం మీద ఇక్కడ అక్కడ ఫోటోలు పెట్టుకుని ఆ ఫోటోలు చూసినప్పుడల్లా ఈశ్వరుణ్ణి చూసినాము అని ఒక అభిప్రాయం. కాబట్టి ఈశ్వర దర్శనం అనేది ఆవశ్యకము అనే దృష్టి ఉన్నందుకు మనం మెచ్చుకోవాలి. కానీ ఆ దృష్టిని చాలా స్థూలంగా ఇంప్లిమెంట్ చేయటం. అలాగే ఏదైనా కాలనీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ ప్లాట్స్ కింద చేసుకుని ఇల్లు కట్టుకుంటూ దేవాలయానికి ఓ ప్లాట్ ఒకటి కట్టి పెట్టుకుంటారు. పెట్టుకుని అక్కడ ఓ దేవాలయం కట్టుకుని ఏదో రాముడో కృష్ణుడో ఏదో పేరుతోటి ఆ బస్తీలో ఉన్న ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ అప్పుడప్పుడు దేవుడిని దర్శించుకుని అలా చేస్తూ ఉంటారు. దేవతా దర్శనం, దైవ దర్శనము అనే స్పిరిట్ ఉన్నది దాంట్లో, కానీ చాలా స్థూల రూపంగా ఉన్నది. ఇంకా అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళిపోవడం, రైలో లేకపోతే ఏదో బస్సు ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోవడం, ఇటు తిరుపతో ఇటు షిరిడియో వెళ్ళిపోయి అక్కడ దేవుడిని దర్శనం చేసుకురావడం, ఇంకా ఓపుకుంటే కాశీ రామేశ్వరం ఇలా వెళ్తూ ఉండడం. సో ఈశ్వర దర్శనము అనే స్పిరిట్ ఉంది సమాజంలో, కానీ దానిని చాలా స్థూల రూపంగా మనం అనుభవానికి తెచ్చుకుంటున్నామే తప్ప దాన్ని సరైన సూక్ష్మాతి సూక్ష్మమైన పద్ధతిలో ఆ ఈశ్వర దర్శనాన్ని అనుభవానికి తెచ్చుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు. లేకపోతే ఇలా యాంత్రికంగా ఏదో గుడికెళ్ళి కొద్దిసేపు దర్శనం చేసుకొస్తే వాడిలో పరివర్తన వచ్చేటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. పరివర్తన, అంతరంగ పరివర్తన అన్నది ఇంచుమించు రాదు అని చెప్పవచ్చు. అక్కడ కూడా వచ్చేందుకు సరైన కృషి చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యథార్థమైన ఈశ్వర దర్శనమును ఈ శ్లోకం మనకి వర్ణించి చెప్తాం. సత్యాన్వేషణ అంటారు. సత్యాన్ని వెతికి పట్టుకోవాలి. ఎలా వెతికి పట్టుకోవాలో తెలుసిన, నశించి వాటి యందు నశించనిది సత్యము, ఆ సత్యమే నారాయణుడు. సత్యం వేరు, నారాయణుడు వేరు కాదు, సత్యమే నారాయణుడు. అంచేతే ఆయనకి సత్యనారాయణుడు అని పేరు వచ్చింది. సత్యమే నారాయణుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కనుక నశించి వాటి యందు ఏది నశించదో అది సత్యము, అలా వెతికి పట్టుకోవాలి. వినశ్యత్స్వ వినశ్యంతం, వినశ్యత్సు అవినశ్యంతం, అలా వెతికి పట్టుకోవాలి.
ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా చూడండి. విత్తు తీసుకోండి, శనగ గింజ తీసుకోండి. అది ఎలా ఉంటుంది, డ్రైగా ఎండిపోయి ఉంటుంది, దాంట్లో అసలు ప్రాణమే లేదన్నట్టుగా ఉంటుంది. కానీ నీళ్లలో వేసేట్టే పెడితే ఉబ్బుతుంది. ఆ ఉబ్బిన గింజని మట్టిలో పడేస్తే అంకురిస్తుంది. అంకురం వచ్చి చిన్న మొక్క వస్తుంది. తీరా చిన్న మొక్క వచ్చిన తర్వాత మీరు చూస్తే విత్తనం ఉండదు, విత్తనం పోతుంది. విత్తనానికి ఏముంటుంది, పైన కవర్ ఉంటుంది, అది పోతుంది. విత్తనం రెండు బద్దలు ఉంటాయి, ఆ రెండు పగులుతాయి, రెండు బద్దలు పగిలిపోతాయి. పగిలిపోయి మీకు వ్రేళ్ళు వచ్చేప్పటికీ ఈ బద్దలు మిగలవు. అంటే ఏమైంది, అక్కడికి విత్తనం నశించిపోయింది కానీ మొక్క వచ్చింది, అంకురం వచ్చింది. అంకురం నశిస్తుంది, చిన్న మొక్క వస్తుంది. చిన్న మొక్క నశిస్తుంది, లేకుండా పోతుంది, పెద్ద మొక్క అవుతుంది. ఆ తర్వాత పువ్వు వస్తుంది, పువ్వు నశించి కాయ వస్తుంది, కాయ నశించి పండు వస్తుంది, పండు నశించి విత్తు వస్తుంది. సో మీకు ఈ సైకిల్ చూసారా, ఈ సైకిల్లో నశించేవి అనేకం నేను చూపించాను మీకు. నశించనిది ఉన్నది ఆ సైకిల్లో, నశించి వాటి యందు నశించనిది గలదు. గమనించారా? సో విత్తు నామరూపాలు, దాని రూపము దాని నామము నశించింది, అంకురం వచ్చింది. అంకురం నామము రూపము నశించి మొక్క వచ్చింది, మొక్క నుంచి పువ్వు వచ్చింది, పువ్వు నామరూపాలు నశించి కాయ వచ్చింది, కాయ నామరూపాలు నశించి పండు వచ్చింది, పండు నామరూపాలు నశించి విత్తు వచ్చింది, మళ్ళీ విత్తు నామరూపాలు నశించి మళ్ళీ మొక్క వస్తుంది. కాబట్టి ఈ నశించేటువంటి ఈ ప్రవాహంలో నశించనిది ఒకటి గలదు. అది ఏమిటో చెప్పండి మీరు. ప్రాణము. విత్తనంలో ప్రాణము అంటే బాగుంటుంది, చైతన్యము అని కూడా మీరు అనొచ్చు, కానీ ప్రాణము ఈజ్ మోర్ అప్రోప్రియేట్, లైఫ్. ఎందుకంటే విత్తనానికి తెలివితేటలు ఉన్నాయో లేదో చెప్పడం కష్టం, కానీ ప్రాణం అయితే ఖాయంగా ఉంది. కాబట్టి వినశ్యత్సు అవినశ్యంతం. ఇప్పుడు మీరు మనిషి జీవితాన్ని చూడండి. మనిషి జీవితంలో పుట్టినప్పుడు 1 కేజీ ఉంటాడు. 1 కేజీ వచ్చేప్పటికి ఎన్ని కేజీలు ఉంటాడు? 2 కేజీస్ ఉంటాడు. 2 కేజీ వచ్చేప్పటికి 3 కేజీస్ ఉంటాడు. 1st క్లాస్కి వచ్చేప్పటికి 5 కేజీస్ ఉంటాడు. 2nd హై స్కూల్కి వచ్చేప్పటికి 20 కేజీలు ఉంటాడు. ఎక్కడికక్కడికి అంతకుముందు దేహం నశించిపోయి కొత్త దేహం పుడుతూ ఉంటుంది. అది కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. ఉన్న కేజీకి 10 కేజీలు యాడ్ చేశారని మీరు అనుకోద్దు. ఉన్న కేజీతో పాటుగా పోయి కొత్త బరువు వస్తుంది. ఇప్పుడు ట్యాంకులో నీళ్లు నిన్న 10 లీటర్లు ఉన్నాయనుకోండి, ఈవేళ 100 లీటర్లు ఉన్నాయనుకోండి, అంటే నిన్న ఉన్న 10కి ఈవేళ 90 యాడ్ అయ్యాయినా? కాదు, నిన్న ఉన్న 10 ఖర్చైపోయి కొత్తగా ఈవేళ 100 వచ్చాయి. నిన్న నీళ్లు ఖర్చైపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. అలాగే ఈ దేహం కూడా పుట్టినప్పుడు ఉన్న దేహము 1 ఏడాది అయ్యేపటికి ఉండదు. 1 ఏడాదికి ఉన్న దేహము 10 ఏళ్లకు ఉండదు. 10 ఏళ్లకు ఉన్న దేహము 30 ఏట ఉండదు. 30 ఏట ఉన్న దేహం 60 ఏట ఉండదు. 60 ఏట ఉన్న దేహం 90 ఏట ఉండదు. వీడు 90 ఏళ్ళు ఉంటే ఆ దేహము కూడా 90 ఏట ప్రాణం పోయిందనుకోండి, ఆ దేహము కూడా నశిస్తుంది, ఇంకో దేహం వస్తుంది. అంటే ఇది ఎంటైర్ సైకిల్ ఆఫ్ వినాశి, పెరిషబుల్ అంటారు. ఎప్పుడైనా పెరిషబుల్ అనే మాట విన్నారా? ఇప్పుడు ఈ పళ్ళు మామిడి పళ్ళు సీజన్లో బుట్టలు రైల్వే స్టేషన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమని రాస్తారు? పెరిషబుల్స్ అని రాస్తారు డబ్బా మీద. ఎప్పుడైనా చూసారా? పెరిషబుల్ అని రాస్తారు డబ్బా మీద. డబ్బా మీద కాదు, వీడి ముఖం మీద రాయాలి పెరిషబుల్ అని. వీడి ముఖం మీద ఒక పేస్ట్ పెట్టి రాసేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ది పెరిషబుల్. కాబట్టి వినశ్యత్సు, కానీ ఇది ఎప్పుడు పెరిష్ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో పెరిష్ కానిది ఇంపెరిషబుల్ ఒకటి ఉన్నది, అదే చైతన్యం, ఆ తెలివి, అది పెరిష్ అవ్వదు. ఒక రోజు తీసుకుంటే జాగ్రత్త అవస్థ నశించి సుషుప్తి వస్తుంది, అది నశించి స్వప్నం వస్తుంది, అది నశించి జాగ్రత్త వస్తుంది. అవస్థలు నశిస్తూ ఉంటాయి, కొత్త రిప్లేస్ అయిపోతూ ఉంటాయి. నశించడం అంటే రిప్లేస్ అయిపోతుంది, అది పోయి కొత్తది వస్తుంది. కానీ వాటన్నిటి యందు తెలివి అనేది నశించకుండా నిలిచి ఉంటుంది. కాబట్టి
సో ఆ ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ, అవస్థలు మారిపోతూ ఉన్నా మారనిది. అలాగే దేహానికి సంబంధించిన ప్రక్రియ బాల్యాదిష్వపి జాగ్రదాదిషు, దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటారు, బాల్యాదిష్వపి జాగ్రదాదిషు సర్వాస్వస్థాసు యత్ వ్యావృత్తా స్వనువర్తమానం. అవస్థలు మారిపోతూ ఉంటాయి కానీ వాటిలో ఉండేటువంటి తత్వం స్థిరంగా అలా కొనసాగుతూ ఉంటుంది. అదే కాబట్టి నశించే వాటి యందు నశించనిది, అది సత్యాన్ని అన్వేషించటానికి అది థంబ్ రూల్. మీరు ఏదైనా ఒక తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఆ తత్వము ఇట్టిది అని ఒక థంబ్ రూల్ని పట్టుకుని మీరు తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు దర్శించాలి అంటే సరే ఆరంభంలో కిండర్ గార్టెన్ రిలిజియన్ అంటారు దాన్ని. ఏమిటి? దేవాలయంలో విగ్రహంలో దేవుణ్ణి చూచుట, దట్ ఈస్ ది కిండర్ గార్టెన్ రిలిజియన్. ఆరంభంలో అలా ఉంటుంది, చాలా ఉత్సాహజనకంగా కూడా ఉంటుంది. ఆరంభంలో ఆ స్పిరిట్ పిల్లల్లో డెవలప్ చేయాలి. కానీ లైఫ్లో ఒక స్టేజ్ వచ్చేప్పటికీ వినశ్యత్ స్వవినశ్యంతం, విగ్రహంలో చూసిన దేవుడు సరే అది మంచిదే, అంతకంటే కూడా ఒక మెట్టు పైకి వెళ్ళి నశించేటువంటి సర్వమునందు నశించనిది, అది సత్యతత్వము, అది ఏ పరమాత్మ, అది దేవుడు అని ఆ విధంగా అన్వేషణ వీడు చేయాల్సి ఉంటుంది. సో ఈ నశించేవాటి యందు నశించని తత్వము, దానికి ఆత్మ అని పేరు, చైతన్యతత్వము, అది ఎక్కడ ఉన్నది? సమం సర్వేషు భూతేషు, సకల ప్రాణుల యందు సమముగానున్నది, అది పరమేశ్వరుడు. ఆ విధంగా దర్శించటం అభ్యాసం చేయాలి. దీన్ని చాలా ప్రాక్టికల్గా దీన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది, చాలా ప్రాక్టికల్ అది. ఇప్పుడు ఉదాహరణకి మనతోటి ఎవడైనా పరుషంగా మాట్లాడాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, వీడు దుష్టుడు అని మనం వాడి మీద ఒక వ్యతిరేక భావాన్ని మనసులో పెట్టు కూర్చుంటాం. సో ఎవడైనా మనతో అనుకూలంగా మాట్లాడితే వీడి మిత్రుడు, వీడు మిత్రుడు, వీడు శత్రువు అని మిత్రశత్రు రూపంగా మనం మానవాళిని విడదీసి పెట్టుకుంటాం. అలా ఉన్నప్పుడు మీరు వినశ్యత్సు అవినశ్యంతం మీరు చూడలేరు. మీరు మిత్రుడన్నవాడు కూడా పోతాడు, మిత్రుడు కూడా మిత్రుడు కాకుండా పోతాడు, లేకుండా పోతాడు, కానీ మిత్రుని యందు ఉన్న చైతన్యం ఎన్నటికీ నశించదు. అలాగే శత్రువు అన్నవాడు శత్రువు కాకుండా పోతాడు. ఏమన్నా ఈరోజు శత్రువు రేపు మిత్రుడు అవుతాడు, యు నెవర్ నో. మనస్సులు మారుతాయి, మనుషులు మారుతారు, మనస్సులు మారిపోతూ ఉంటాయి. ఎవడూ పెర్మనెంట్ శత్రువు ఎవడూ లేడు. శత్రువు అన్నవాడు మిత్రుడై కూర్చుంటాడు, మిత్రుడు శత్రువు అవుతాడు. కాబట్టి ఈ శత్రుమిత్ర భావాన్ని విడిచిపెట్టేసి మనం పైకి వెళ్ళగలమా అంటే, ఏమిటి, నన్ను నిరాదరణ చేసిన వాడు కూడా, నన్ను నిరాకరించిన వాడు కూడా, వాడి యందు కూడా ఆ దేహము, ఆ వాక్కు, అంతఃకరణము, వాటి మూలంలో ఏ చైతన్యము గలదో అది ఈ బయట ఉన్నటువంటి ఈ అంతఃకరణము, వాక్కు, దేహము వీటికి అతీతమైనది, వీటి లోపల ఉండేది వీటికి అతీతమైనది, అది పరమాత్మయే. అంటే అర్థమేమిటి, వాడు బాహ్యంగా నన్ను తిరస్కరించినా వాడి ఆంతరంలో పరమాత్మయే ఉన్నాడు అని మనం దర్శించామనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, సమదర్శనం వచ్చేస్తుంది. సమశత్రౌచ మిత్రేచ, శత్రువు యందు ఈశ్వరుణ్ణి దర్శిస్తాము, మిత్రుని యందు ఈశ్వరుణ్ణి దర్శిస్తాం. మనతో కొట్లాడతాడు ఎవడో, ఆ కొట్లాడిన వాడి యందు ఈశ్వరుణ్ణి దర్శించటం, మనకి మాల ఎవడో వేస్తాడు వాడి యందు కూడా ఈశ్వరుణ్ణి దర్శించటం, ఈ విధంగా అభ్యాసం చేయాలి. అంటే ఏమిటి, సమాజంలో ఉండే జనులను వర్గాల కింద విడదీసి ఈ వర్గము నాకు అనుకూలము, ఈ వర్గము నాకు ప్రతికూలము అనే భేదబుద్ధిని పెట్టుకుని తద్వారా రాగద్వేషములను నిర్మాణం చేసుకుంటూ ఉన్నంతకాలము ఇక్కడ చెప్తున్న ఈ మాట అనుభవానికి వచ్చే ప్రసక్తియే లేదు. కాబట్టి సమాజంలో మనకి సమాజంలో కల్పించుకుంటారు, సామాజిక జీవనంలో భాగంగా అనేక డివిజన్స్, భేదాలని కల్పించుకుంటారు. వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అంటూ కుల, మత, వర్గ, ప్రాంత ఇత్యాది భేదములతో కల్పించుకుంటారు. సమాజ జీవనంలో అలాంటి కల్పనలు ఉంటాయి. దీనికి తోడు మతము తన వంతు కల్పనలను జతచేస్తుంది. వీళ్ళు ఈ మతం వాళ్ళు మనవాళ్ళు, ఈ మతం వాళ్ళు మనవాళ్ళు కాదు
అంటూ ఈ విధంగా కూడా సమాజాన్ని విడదీసుకుంటారు. తర్వాత శృతులు ఏకత్వాన్ని చెప్పడము, స్మృతులు విడదీయడము అన్నది జనరల్గా ఉంటుంది. అలాగా ఎక్కడైనా వర్ది ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి, కానీ ఇన్ జనరల్ ద స్పిరిట్ ఆఫ్ శృతి అన్నది ఏకత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఇది ఉపనిషత్తు, ఇది భగవద్గీత అంటే ఉపనిషత్తు. శృతి యొక్క స్పిరిట్ ఉంటుంది ఇక్కడ మీకు. అదే మీరు స్మృతిని పట్టుకున్నారనుకోండి, అక్కడ మీకు సమాజాన్ని డివైడ్ చేసి చూసేటువంటి లక్షణం ఉంటుంది మీకు. కాబట్టి మీరు శృతి అనే ప్రిజం నుంచి సమాజాన్ని చూస్తే ఏకత్వాన్ని మీరు దర్శించగలుగుతారు. స్మృతి అనే ప్రిజం నుంచి కనుక మీరు సమాజాన్ని చూసినట్లయితే ముక్కలు ముక్కలుగా మీకు సమాజం కనపడుతుంది. కాబట్టి స్మృతులు పెట్టేటువంటి డివిజన్స్ని కూడా, ఒకచో అవి సమాజ జీవనంలో సందర్భయుక్తములు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం సమాజ జీవనాన్ని గురించి మాట్లాడటం లేదు, తాత్విక దర్శనాన్ని గురించి మాట్లాడుతున్నాం గనక ఆ డివిజన్స్ అన్నిటికీ, అంటే స్మృతి ప్రోక్తములైన భేదములకు కూడా అతీతంగా మీరు పైకి వెళ్ళి ఆ సకల ప్రాణుల యందు ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శించే అభ్యాసం చేయాలి. ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరు ఉన్నప్పుడు ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసులో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఖాళీగా కూర్చున్నప్పుడు. అప్పుడు మీకు ఏదో ఆలోచన వస్తుంది, వాడు ఆ రోజు అలా చేశాడు, వాడు ఆ రోజు అపకారం చేశాడు. సరే, నిజమే, అపకారం చేసిన మాట వాస్తవమే, కానీ వాని హృదయంలో కూడా ఈశ్వరుడే గలడు. వాడు నన్ను అవమానం చేశాడు, ట్రూ, అవమానం చేసిన మాట వాస్తవమే. అవమానం చేయడానికి వాడు ఎవడో పెద్ద అధికారం కానక్కర్లా. సిటీ బస్సులోకి ఎక్కితే ఆ కండక్టర్ కాజానాయ పంతులు అంటాడు, అది అవమానమే కదా. హీ సపోజ్ టు రెస్పెక్ట్ ది కస్టమర్. అసలు ఈ కస్టమర్స్ మూలంగానే కండక్టర్ ఉన్నాడు, వీళ్ళు లేకపోతే కండక్టరే ఉంటాడు. అతనికి ఆ ఉద్యోగం వచ్చిందంటే వీళ్ళ మూలంగా ఉన్నాడు, అతను ఎలా ఉండాలి? వీళ్ళ ఎడల రెస్పెక్ట్ఫుల్గా ఉండాలా అక్కర్లేదా? ఎలా ఉంటాడు? రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడా? ఉండడు. ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు, అంటే కోటి వెళ్ళాలి, 5 రూపాయలు అంటాడు. ఇలా ఇక్కడే కూర్చుంటాడు, లేవడు. అతని డ్యూటీ ఏమిటి? మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలి కదా, ఇలా తీసుకుంటాడు. ఏ దిగంటాడు, ఏకవచన సంబోధనం చేస్తాడు, మర్యాద ఇవ్వడు. హీ సపోజ్ టు రెస్పెక్ట్ యూ. ఆటోవాడు మిమ్మల్ని హీ సపోజ్ టు రెస్పెక్ట్ యూ, హీ సపోజ్ టు డూ సర్వీస్ టు యూ. కానీ మీతో ఎలా మాట్లాడతాడు? ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. కోటి అంటే పో అని వెళ్ళిపోతాడు. పో అన్నం ఎందుకు? వెళ్ళిపోతే సరిపడుతుంది కదా, కానీ పో అంటాడు. ఎందుకని? బేరం దొరుకుతుందేమో అంటే బేరం దొరకలేదు, నీలాంటి జిడ్డుమోహన్ నాకు దొరికిందని కోపంతో పో అనేసి వెళ్ళిపోతాడు. సమాజం చాలా కలుషితంగా ఉంటుంది, అవమానకరంగా బిహేవ్ చేస్తారు. ఆ సందర్భంలో కూడా మీరు ఈ బాహ్యమైనటువంటి దేహము, వాక్కు, అంతఃకరణములను దాటి వాటి మూలంలో ఉండేటువంటి పరమాత్మను మీరు దర్శించగలుగుతారా? అంచేతనే తుల్య నిందాస్తుతి అవసరం, అది లేకపోతే ఈ పని చేయలేరు. సో సమశత్రౌచ మిత్రేచ, ఆ లక్షణం కూడా ఉండకపోతే ఈ పని మీరు చేయలేరు. మానావమానయోస్తుల్య, ఆ లక్షణం కూడా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. ఒకడు తాగి తిడుతూ ఉంటాడు, రాత్రి 10 గంటలకి తిడుతాడు, తాగి తిడుతూ ఉంటాడు, చలో వాడి ఎందు కూడా పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు అని. ఈ విధంగా ఇది మనుష్యులు ముఖ్యంగా ఇటువంటి డిస్కషన్ మీరు అమెరికాలో పాఠం చెప్పినప్పుడు చేయక్కర్లా, ఎందుకంటే అక్కడ ఇలాంటి వికృతులు ఉండవు. తాగి తిట్టి వాళ్ళు, ఆటో తిట్టే ఆటో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఇలాంటి సిస్టమ్స్ ఉండవు. దీస్ అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఓన్లీ. అక్కడ ఇంకో రకం ఉంటుంది, అక్కడ కొంత జబర్దస్తి మోసాలు ఉంటాయి, అక్కడ ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి వికృతులు ఏవైతే ఉంటాయో వీటిని అధిగమించి సర్వమునందు, సర్వ ప్రాణుల యందు ఆ ఈశ్వరత్వాన్ని మనం ఈశ్వరతత్వాన్ని దర్శించగలగాలి. ఈశ్వరుణ్ణి ఒక మట్టి ముద్ద కిందో లేక ఒక మాంసపు ముద్ద కిందో తయారు చేసి పెట్టకూడదు. దేవతలంటే మృణ్మయులు, పాషాణమయులు, దారుమయులు కాదు, చిన్మయులు దేవతలు, చైతన్య స్వరూపులు దేవతలు. కాబట్టి
సరిగ్గా తత్వాన్ని అర్థం చేసుకుని సకల ప్రాణుల యందు ఆ పరమాత్మను దర్శించటం అభ్యాసం చేయాలి. అలా ఎవడు దర్శిస్తాడో వాడే యథార్థమైన దర్శనము గలవాడు. యః పశ్యతి స పశ్యతి. అలాగే పశువులు ఉంటాయి, పశువులలో ఈశ్వరుణ్ణి దర్శించటం బాగా అభ్యాసం చేయాలి. ముఖ్యంగా భారతీయ సమాజానికి చాలా ఆవశ్యకం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే పశువులను హింసిస్తూ ఉంటారు. భారతీయ సమాజంలో కూడా ఉంది ఆ దుర్లక్షణం, ప్రపంచమంతటా ఉంది. ప్రపంచంలో కొంచెం సెన్సిటివిటీ ఉన్న సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ మాంసభక్షణం చేసేవాళ్ళు ప్రపంచంలో యూరప్, నార్త్ అమెరికా ఇత్యాది అడ్వాన్స్డ్ సొసైటీస్లో వాళ్ళు మాంసాన్ని భక్షిస్తారు, కానీ పశువుని వాళ్ళు చాలా కాషస్గా చంపుతారు. మెర్సీ కిల్లింగ్ అని అంటారు. మన దగ్గర ఎలా చంపుతారు? చాలా క్రూరంగా చంపుతారు. దాన్ని మాంసభక్షణం అనే అంశాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఆ పశువుకి స్ట్రెస్ లేకుండా దాన్ని చంపాలి. అసలు నిజానికి దాంట్లో కొంత సైన్స్ కూడా ఏడిసింది. దానికి స్ట్రెస్ పెట్టి చంపినప్పుడు దాని బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ నుంచి టాక్సిన్స్ వస్తాయి. ఆ మాంసాన్ని తింటే టాక్సిన్స్ అన్నీ మన దేహంలోకి వస్తాయి. అది ప్రశాంతంగా దానికి కష్టం లేకుండా చంపినట్లయితే దాని మాంసంలో టాక్సిన్స్ ఉండవు, కాబట్టి వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన క్షేమాన్ని కోరిన సందర్భంలో కూడా దానిని శాంతంగా ఉంచి ఇట్లా చంపాలి తప్ప దాన్ని ఇబ్బంది పెట్టి, దాన్ని హింస పెట్టి చంపకూడదు. ఇప్పుడు ఈ కేఎఫ్సి అని ఉంటుంది, కేఎఫ్సి అని ఇక్కడ కూడా ఉన్నాయి షాపులు. కేఎఫ్సి ఏదో ఉంది దాని పేరు, చికెన్, కెంటకీ ఫ్రైడ్ చికెన్. వాళ్ళు చికెన్ ఆ పక్షులను ఆ కోళ్ళను చాలా ప్రాపర్గా ట్రీట్ చేస్తారు. వాళ్ళు మన వాళ్ళు ట్రీట్ చేసి, మన వాళ్ళు ఇలా సైకిల్ వెనకాల ఇలా తలకిందులుగా కట్టుకుని పట్టుకెళ్తూ ఉంటాడు. కేఎఫ్సి వాడు కనుక అలాంటిది ఏదైనా చేసాడంటే వాడి షాపు వెంటనే అమెరికాలో మూసిపారేస్తారు, వాడిని బ్యాన్ చేసేస్తారు. హీ కెనాట్ డూ బిజినెస్ లైక్ దాట్. వెళ్ళి ఇక్కడ వీళ్ళు సైకిల్ బారు మీద రెండు మూటలు వెనకాల రెండు మూటలు వేసుకుని తొక్కుకుపోతూ ఉంటాడు. అవి బతుకున్న పక్షులు, అవి వాటిని అంత హింస పెట్టి అవి అమ్ముతాడు. అది వీడు కొనుక్కు తింటాడు. దాని బాడీ నిండా టాక్సిన్స్ ఉంటాయి, ఎందుకంటే దాన్ని అలా హింస పెడుతుంటే ఆ సఫరింగ్కి స్ట్రెస్కి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి, అవన్నీ మింగుతాడు వీడు. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తయారు. సో పశువులను హింసించుట అనేటువంటి ఈ దుర్లక్షణం ఏదైతే ఉన్నదో అది సమాజ జీవనంలో భోజన సందర్భంలో ఒకటి. తర్వాత మతం పేరుతో పశువులను హింసించటం. ఏనుగుల్ని మీరు ఎన్ని దృష్టాంతాలు చూస్తారు, ఏనుగుతో ఊరేగిస్తూ ఉంటారు. సడన్గా ఏనుక్కి దానికి పిచ్చి ఎక్కి అది ఎవరినో తొక్కేసి చంపేసింది అని ఎన్ని చూసుంటారు మీరు ఇలాంటి వార్తలు. ఒకసారి తిరుపతికి ఓ పీఠాధిపతి వచ్చారు, తిరుపతి కొండ మీదకి. పీఠాధిపతికి కుంభాభిషేకం కాదు, పూర్ణ కుంభంతో స్వాగతం. చెప్తారు కదా వాళ్ళకి ఓ సంప్రదాయాలు ఉంటాయి. ఆ పూర్ణ కుంభంతో పాటుగా ఓ ఏనుగును కూడా పట్టుకో. ఏనుగు ఎందుకండి పూర్ణ కుంభానికి? ఆయన గంభీరంగా వచ్చి ఆ పూర్ణ కుంభాన్ని తీసుకుని ఆ ఏనుగు ఇలాగ మెళ్ళో మాల వేయడం ఇలాంటి సెంటిమెంట్ ఏదో పెట్టి ఏదో చేయబోయేప్పటికీ ఆ ఏనుగుకి పిచ్చెక్కింది. ఆ పీఠాధిపతి ఆయన శిష్యులు పారిపోయారు అక్కడి నుంచి. కాబట్టి ఇలాంటి వేషాలు వేయకూడదు. మతం పేరుతో పశువుని హింసించరాదు. ఏనుగు మనకి ఎందుకు మాల వేయాలి? మనమే వేయాలి ఏనుగుకి మాల, ఎందుకంటే ఏనుగులో దేవుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. అలాగని వీళ్ళు మాల వేస్తే అది తోసేస్తుంది, కాబట్టి మాల వేయకూడదు. దూరం నుంచి దండం పెట్టాలి. ఆవుకి హారత ఇవ్వకూడదు, అరటిపండు పెట్టాలి. ఆవుకి బొట్టు పెట్టకూడదు, కుంకుమ బొట్టు మీరు పెట్టుకోండి, కాబట్టి ముఖం అంతా పెట్టుకోండి కుంకుమ. ఆవుకి మాత్రం పెట్టద్దు. ఎందుకని? దాని కళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? కళ్ళు ఇంత కళ్ళు ఉంటాయి. కనురెప్పలు చూసారా? చాలా లైట్గా ఉంటాయి. వీళ్ళు పెట్టిన కుంకుమ దాని కళ్ళల్లో ఉంటుంది, అది ఎగురుతుంది గాలికి. బయట ఉంటుంది కదా, ఆ గాలి వచ్చినప్పుడు అది ఎగిరి కళ్ళల్లో పడుతుంది, అది పాపం ఇలా ఇలా అంటూ ఉంటుంది. తప్పు కదా. కుంకుమలో ఏముంటుంది?
ఇవేవో ఉంటాయి. వీళ్ళు ఏం కలుపుతారో దేవుడికి తెలుస్తుంది, తెలియాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ కలిపినా నేను ఆశ్చర్యపడను. కాబట్టి కుంకుమకి ఏని ఆవుకి కుంకుమ పెట్టడం, హారతి చూపించడం. హారతి చూపిస్తే ఆవు ఏం చేస్తుంది? దాని రియాక్షన్ ఎప్పుడైనా మీరు గమనించారా? అది ఇలా అంటుంది. అంటే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆవుకి గడ్డి పెట్టాలి, సన్యాసికి భిక్ష ఇవ్వాలి. అంతేగాని పూలమా పద్మాలు తీసుకొచ్చి నెత్తిమి పోయడం కాదు. పద్మాలు తీసుకొచ్చి నెత్తిమి పోస్తే ఆ నీళ్ళన్నీ, ఆ మురికి నీళ్ళన్నీ వీడికి పడతాయి కదా. పద్మాలు ఎక్కడుంటాయి? ఉరికి నీటిలో ఉంటాయి. ఆ పద్మాలన్నీ వీళ్ళు ఎత్తి మీద, స్వామీజీ నెత్తి మీద 10 పద్మాలు పారేశారనుకోండి, ఆయన అభ్యంగన స్నానం చేయాలి, ఇంటికి వెళ్ళి సబ్బు పెట్టి స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వేషాలు వేయకూడదు. ముఖ్యంగా పశువుల ఎడల చాలా సెన్సిబుల్గా, వెరీ సెన్సిబుల్, సెన్సిటివ్. వాటికి ఏ రకమైన హింస మన వల్ల కలుగరాదు అన్నట్టుగా వాటి యందు ఈశ్వరుణ్ణే దర్శించాలి. దగ్గరికి వెళ్ళి దర్శించక్కర్లా, దూరంగా ఉండి దర్శిస్తే సరిపడుతుంది. శ్రీరామకృష్ణుల వారు అన్నారు, పిల్లిలోనూ పులిలోనూ ఒకే దేవుడు ఉన్నాడు, కానీ దూరంగా ఉండి పులినిలో ఉండే దేవుణ్ణి దర్శించు, దగ్గరికి వచ్చినా పర్వాలేదు పిల్లిలో ఉన్న దేవుడు అని చెప్పారు ఆయన. అని దానికి ఒక దృష్టాంతం చెప్పారు. చెరువులో నీళ్లు, నూతిలో నీళ్లు ఒకటే, కానీ చెరువులో నీళ్లు తాగినట్లయితే రోగాలు వస్తాయి, నూతిలో నీళ్లు తాగితే ఆరోగ్యం అని చెప్పారు. కాబట్టి సో చాలా సెన్సిటివ్గా పశుపక్ష్యాదుల ఎడల చాలా సెన్సిటివ్గా ఉండాలి. వాటిని బంధించరాదు. ఎంత సెన్సిటివ్గా ఉండాలంటే పక్షిని కొనుక్కుని పెట్టుకోకూడదు, పక్షిని పెంచడాలు ఇటువంటివి చేయకూడదు. పక్షి ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఫ్రీడమ్. దానికి ఏదైనా మీరు ఏదైనా గింజలు పెట్టేసి దాన్ని వదిలేయాలి తప్ప, దాన్ని పట్టుకునే ప్రయత్నం, దాని కాలుకి తాడు కట్టి దాన్ని ఏమో ఒక చోట కట్టడం అని ఇటువంటి పొరపాట్లు చేయకూడదు. మీరు ఏమీ అనుకోనంటే చెప్తాను నేను, చెప్పంటారా? ఇంకో మాట, చేపలని బంధించి పెట్టరాదు. చేపలు ఎక్కడో ఉంటాయి, నూతిలో ఉంటుంది చేప, లేకపోతే నూతిలో ఉండకపోతే ఎక్కడో దాన్ని బతుకేదో బతుకుతూ ఉంటుంది. మీరు తీసుకు మీ వినోదానికి దాన్ని ఇక్కడ ఇలా పెట్టడం అదేం మాటది అసలు? అది ఏం చేస్తుంది? ఇలా ఈదుకుంటూ వస్తుంది, వచ్చేవాడికి గ్లాస్ అడ్డం వస్తుంది దానికి. ఆ గ్లాస్ అడ్డంగా ఎవరు పెట్టారు? మనమే పెట్టాం కదా. యూ షుడ్ నాట్ డూ దాట్. యూ షుడ్ బి బ్యాన్డ్. దే షుడ్ నాట్ బి ఇల్ట్రీటెడ్. మీకు నచ్చితే కోసుకు తినండి, అది వేరే సంగతి. చేపల పులుసు చేసుకు తినండి, దట్ ఈస్ అ డిఫరెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. వినోదం కోసం పశువులను హింసించటము, ప్రాణులను హింసించటము చాలా తప్పది. అలాంటి పనులు చేయకూడదు. యూ షుడ్ లెట్ దెమ్ లివ్. నేను మిమ్మల్ని గ్లాస్ కేసులో పెడతాను, మీరు ఇటు అటు ఊగుతూ ఉండండి చూస్తాను నేను. లేకపోతే గ్లాసు రూమ్లో పెట్టి మీకు అన్ని సౌకర్యాలు పెట్టి, భోజనాలు పెట్టి, సోఫాలు పెట్టి మిమ్మల్ని రూమ్లో పెట్టి అట్టే పెడతాం, చుట్టూ గ్లాస్ పెడతాం, మిమ్మల్ని చూస్తూ ఉంటాం. విల్ యూ లైక్ ఇట్? దెన్ వై డూ యూ థింక్ దట్ ది ఫిష్ లైక్స్ ఇట్? కాబట్టి పశువుల ఎడల చాలా సెన్సిటివ్ అనాలా సెన్సిబుల్ అనాలా అని ఇందాకటి నుంచి నేను కుస్తీ పడుతూ ఉన్నాను. రెండు అంటారు కాబోలు. కాబట్టి చాలా సంవేదనశీలుడై ఉండాలి. వాటి సుఖ దుఃఖాలను వాటి తరఫున మనం అర్థం చేసుకుని మనం ఏమైనా చేతనైతే సేవ చేయాలి, లేకపోతే దూరంగా ఉండి దండం పెట్టాలి. వాటి యందు పరమేశ్వరుడు ఉన్నాడు. యు డు నాట్ హ్యావ్ ఎ రైట్ టు ట్రీట్ దెమ్ బ్యాడ్లీ. కాబట్టి ఈ విధంగా చాలా సెన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. సమం నిర్విశేషం. సమం అనగా సమానము. సమానం అంటే ఏమిటనుకుంటున్నారు? ఎగుడు నేల సమానముగా ఉన్నది అంటే ఎగుడు దిగుడులు లేకుండా ఉన్నది. పరమేశ్వరుడు అన్ని ప్రాణులలో సమానంగా ఉన్నాడంటే ఏమిటర్థం? ఎగుడు దిగుడు లేకుండా ఉన్నాడనా? కాదుగా. నెగిటివ్ వర్డ్ ఇట్ ఈస్. అంటే విశేషములు, తేడాలు లేకుండా ఉన్నాడు. పిల్లిలో పులిలో తేడాలు లేకుండా ఉన్నాడు. పిల్లి చాలా సింపుల్ యానిమల్, పులి మోస్ట్ ఫెరోషస్ యానిమల్. కానీ రెండింటిలో మటుకు పరమేశ్వరుడు
సమానంగా ఉన్నాడు. పులిలో క్రూరంగాను పిల్లిలో పిల్లిలాగా లేడు పరమేశ్వరుడు, రెండింటిలో సమానంగా ఉన్నాడు. అది నిర్విశేషం అంటే అర్థం. అది అంటే ప్రాణులలో విశేషాలు, విశేషాలంటే భేదములు, తేడాలు చాలా ఉంటాయి. ఆ మాటనే సర్వేషు భూతేషు అంటున్నారు. అందాము తిష్టంతం స్థితిం కుర్వంతం. పరమేశ్వరుడు సకల ప్రాణుల యందు కూడా తేడాలేమీ లేని విధముగా గట్టిగా నిలిచి ఉన్నాడు. తిష్టంతం అంటే స్థితిం కుర్వంతం, నిలిచి ఉన్నాడు. ఎక్కడ క్వా, ఎక్కడ ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఇప్పుడు మనకు ఒక పదజాలము గలదు, దేవుని సన్నిధి అంటారు. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది అంటే అదిగో దేవాలయం ఉన్నది, అక్కడికి వెళ్ళినట్లయితే అది దేవుని సన్నిధి. అటువంటి పదప్రయోగం ఉన్నది. కానీ ప్రతి ప్రాణియందు దేవుడు ఉన్నాడు, ప్రతి ప్రాణి హృదయము దేవుని సన్నిధియే అని క్వా, ఎక్కడ సర్వేషు భూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు ప్రాణిషు బ్రహ్మ అంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్త. ఆయనతో మొదలుపెట్టి చెట్టు చేమల వరకు స్థావరము అంటే. ఇప్పుడు నేను మనుషులందరిలో దేవుణ్ణి చూడాలి అని ఫస్ట్ చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, పశువుల్లో కూడా దేవుణ్ణి చూడాలి అని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, పక్షుల యందు కూడా దేవుణ్ణి చూడాలి, పక్షుల్ని ఇల్ట్రీట్ చేయకూడదు అని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను, చేపల యందు కూడా దేవుణ్ణి చూడాలి, వాటిని కూడా మీరు ఏ రకంగానూ ఇల్ట్రీట్ చేయడానికి వీరలేదు అని చెప్పాను. ఇంకొక లెవెల్ నేను చెప్పడం మర్చిపోయా, అది భాష్యకారులు మెన్షన్ చేస్తున్నారు. అది ఏమనగా, చెట్టు చేమలు. మీరు రోడ్డు బట్టి నడిచి వెళ్తూ ఉంటారనుకోండి, పక్కన చెట్టు ఉంటే దాని కొమ్మ లాగడము, ఆకు తుంపడము ఇలాంటివి చేయకూడదు. నేను క్లాస్కి వస్తుంటే అలా మణుపు తిరగగానే, మలుపు తిరగగానే సీమచింత చెట్టు ఒకటి ఉండేది అక్కడ. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఉండేది, ఎప్పుడూ పచ్చగా ఉండేది. నేను అమెరికా నుంచి వచ్చేప్పటికీ దాన్ని కట్ చేశారు. ఎందుకు కట్ చేశారో నాకు అర్థం కాదు, ఎవరు కట్ చేశారో తెలియదు. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. అది దేనికే అడ్డు రాలేదు. తర్వాత అక్కడ ఏదో ఫుట్పాత్ వేయడం కోసం దాన్ని తవ్వి తీసారా అంటే అలాగేం లేదు, మోడు మిగిలి ఉన్నది, ఇంత ఎత్తు మోడు మిగిలి ఉన్నది. అంటే ఎందుకు కట్ చేసినట్టు ఆ ట్రీని, ఆ చెట్టును అలా కట్ చేయడానికి ఎవళ్ళ హక్కు ఇచ్చారు? అలా చేయకూడదు. ఎక్కడైనా రోడ్డు పక్కన చెట్టు ఉంటే కొమ్మలు విరిచేస్తూ ఉంటారు, ఆకులు తుంపేస్తూ ఉంటారు. ఇది ఈ రోడ్డు మీద తిరిగే తుంటర్లు చేస్తూ ఉంటారు ఇటువంటి పనులు. తుంటర్లు అంటే చిన్నపిల్లలు అనుకోద్దు, మీరు పెద్దవాళ్ళు కూడా కావచ్చు. ఒకప్పుడు భక్తులు కూడా భక్తి పేరుతో చెట్లను హింసిస్తారు. దే షుడ్ నాట్ డూ దాట్, దే షుడ్ నాట్ డూ దాట్. చెట్లను మీరు తుంపాల్సిన సందర్భం లేదు. కాదండి, పత్రాలు కావాలి, దాని కింద పడి ఉంటాయి, ఏరుకుంటే సరిపడుతుంది. దేవుడికి సమర్పించడమే కదా, దేవుడికి ఎన్ని పత్రాలు సమర్పించాలి? ఒకటి, పత్రం పుష్పం ఫలం తోయం. ఆ శ్లోకం యొక్క ఆ పద ప్రయోగం ఎలా ఉందంటే, అక్కడ మీరు సమర్పించేది ముఖ్యం కాదు, సమర్పించే యాటిట్యూడ్ ముఖ్యం. ఆ పదం అలా ఉన్నది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తికి ప్రాముఖ్యం తప్ప ఇచ్చేదానికి ప్రాముఖ్యం లేదు. ఆ విషయాన్ని ఎలా తెలిసింది మీకు అంటే, ఏదో ఒకటి కాకుండా నాలుగు అన్నాడు చూడండి. ఇది ఎలా ఉందంటే, ఆకలిస్తోంది భోజనం పెట్టండి అంటే ఏం పెట్టమంటారు మీరు, కూర వేసినా చాలు, పచ్చడి వేసినా చాలు, పులుసు వేసినా పర్వాలేదు, పెరుగు అయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది అక్కడ. పత్రం పుష్పం ఫలం తోయ, ఇదైనా సరే అదైనా సరే ఏదో ఒకటయ్యా అని అర్థం దానికి. పత్రం పుష్పం ఫలం తోయం అంటే మొత్తం పత్రాలని పుష్పాలని పోగేయమని కాదు, ఏదో ఒకటయ్యా, ఇట్ డజంట్ మ్యాటర్. దెన్ వాట్ డస్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ దట్ మ్యాటర్స్? భక్త్యా ప్రయచ్చతి, భక్త్యా. మళ్ళీ అదే భక్తి రెండో పాదం రెండో అర్ధభాగంలో కూడా వస్తుంది. యోమే భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః, ఏదో తదహం భక్త్యుపహృతం. మళ్ళీ భక్తి అనే మాట వచ్చింది, ఒకే శ్లోకంలో భక్తి అనే మాట రెండు సార్లు వచ్చింది. ఆ పదప్రయోగాన్ని బట్టి
తర్వాత ది వే పత్రం పుష్పం ఫలం తోయం, దీన్ని ఇంగ్లీష్లో నాన్ షెలెంట్ వే అని అంటారు. అంటే దానికి ఇంపార్టెన్స్ లేదండి, ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏమంటే మీకు పళ్ళు ఇవ్వాలి, ఏం పళ్ళు ఇవ్వాలి, ఏదో పండివో అరటి పండో దానిమ్మ పండో ఏదో పండివ్వు చాలు అన్నట్టు. సో పత్రాణి కాదు పత్రం, పుష్పాణి కూడా కాదు పుష్పం, ఫలాని బహువచనం లేదు ఫలం, ఓ పండు ఒక పత్రం ఓ పువ్వు, చెట్టు మీంచి రాలిన పువ్వు ఉంటుంది సరిపడుతుంది, అది రాలిన ఆకు చాలు. అది మీరు చెట్టు అంతా దొళ్ళగొట్టి తీసుకెళ్ళి దేవుణ్ణి ఎత్తి మీద పెట్టి మొన్నాడు నిర్బాల్యం అని చెప్పేసి రోడ్డు పక్కన పారేయడం, దాని మీద కార్లు బస్సులు అన్నీ పోతూ ఉంటాయి. పుష్పయాగము 11 టన్నుల పువ్వులు దేవుడి నెత్తి మీద పోయడం. ఆ పువ్వులు వేస్తున్నప్పుడు చూడండి మీరు ఎంతమంది ఉంటారు పువ్వులతో 11 టన్నుల పుష్పాలని పూజ చేసేప్పుడు ఎంతమంది ఉంటారు పురోహితులు, ఎంతమంది ఉంటారు పూజారులు, ఎంతమంది ఉంటారు? ఓ 10 మంది ఉంటారు. ఈ 10 మంది కాళ్ళ కింద ఏముంటాయి, వాళ్ళు తొక్కుతూ ఉంటారు ఆ పువ్వుల్ని. మరి ఇంకేం చేయగలుగుతారు? యు కెనాట్ బట్, ఎందుకంటే నన్నే దేవుడికి ఓ 4 పువ్వులు వేయరా అంటే భద్రంగా వేస్తా, ఓ బస్తాడు పువ్వులు ఇచ్చి దేవుడికి వేయరా అంటే ఎక్కడ వేస్తాను? ఓ సగం దేవుడి మీద, సగం నా నెత్తి మీద, సగం పక్కన పోసి ఆ కాళ్ళు ఇటు అటు నడిచేప్పుడు నా కాళ్ళ కిందే వస్తాయి ఆ పువ్వులు. యు షుడ్ నాట్ డూ లైక్ దాట్. పుష్పయాగం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు దీన్ని? వీళ్ళు ఇలాంటివి ఏవో కల్పిస్తూ ఉంటారు. ఓకే, పుష్పయాగం చేయండి. ఓ ఈ మాత్రం మంత్రం సరిగ్గా ఉండాలి, కానీ 11 టన్నుల పువ్వులు ఎందుకు? మంత్రం సరిగ్గా చెప్పండి. విష్ణు సూక్తం ఉన్నది, అది విష్ణోర్ణుకం వీర్య నిప్రవో చమ్య పార్థివానివి మమే, అది సుస్వరంగా చెప్పండి, తప్పులు లేకుండా చెప్పండి, భక్తిగా చెప్పండి, సావకాశంగా చెప్పండి, ప్రేమగా పుష్పాలను సమర్పించండి. ఓ బుట్టెడు పువ్వులు చాలు, ఊరికే 11 టన్నుల పువ్వులు పెట్టామంటే దేవుణ్ణి ఆ రకంగా ఇంప్రెస్ చేయటమా? 11 టన్నుల పువ్వులు వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్టు చేమల ఎడల మనం ఇంకొంచెం సెన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ ఐఎమ్ ఎ బిట్ మోర్ క్రిటికల్, ఐ డోంట్ నో, ఐ కుడ్ బి లైక్ దాట్, నా స్వభావం అలా ఉన్నది. You may say that, and maybe I will say it myself, but ee systems lo sensibility lekapovatamu, insensitive ga undatamu, prani edala pranam unna chota manam chaala sensitive ga undali, extremely sensitive ga undali pranam unna chota, aa prananiki haani mana valla kalakkoladu. Atuvanti sensibility undi manam ఆ ప్రతి ప్రాణియందు మనం ఈశ్వరుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది. చాలా సెన్సిబుల్గా ఉండాలి, ఎందుకంటే ప్రాణము అన్నది దేవుడు, సాక్షాత్తు దేవుడు. ఇప్పుడు ఆహారం ఉన్నదనుకోండి, ఆహారాన్ని వృధా చేయకూడదు, ఎందుకంటే ఆహారము ప్రాణాన్ని నిలబెడుతుంది, అది ఈశ్వరుని యొక్క ఆరాధన. అన్నం అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం అన్నం బహుకుర్వీత, అన్నం ననింద్యాత్, చాలా సెన్సిబుల్గా ఉండాలి. ఆహారము వండిన అన్నము ఎడల అంతటి భక్తి ఉన్నప్పుడు ఆ గింజల ఎడల ఎంత భక్తి ఉండాలి, ఆ మొక్కల ఎడల ఎంత భక్తి ఉండాలి, అలా ఉండాలి. ఇఫ్ పాసిబుల్ నడిచేప్పుడు కూడా గడ్డి మీద కాలు పడకుండగా పక్కన గడ్డిలోని చోట కాలు వేసే అవకాశం ఉన్నట్లయితే గడ్డి మీద కాలు వేయకపోవడమే మంచిది. అంత సెన్సిబుల్గా ఉండాలి. ఉండి ఆ సెన్సిబిలిటీ ఎలా వస్తుంది? వెన్ యు ఆర్ సచ్ సెన్సిబుల్, అప్పుడు మీకు సర్వత్రా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క దర్శనము, ఇటువంటి సంవేదనశీలత, ఇవన్నీ కలిసి ఉంటాయి, ది కమ్ టుగెదర్. కాబట్టి సకల ప్రాణులయందు ఈశ్వరుణ్ణి దర్శించుట, సర్వేషు భూతేషు. సర్వేషు భూతేషు అనే ఆ సర్వశబ్దానికి వివరణ ఎలాగంటే, భూతములు విషమంగా ఉంటాయి, సమంగా ఉండవు. ఇప్పుడు పిల్లి ఉన్నట్టు కుక్క ఉండదు, కుక్క ఉన్నట్టు మనిషి ఉండడు, మనిషి ఉన్నట్టు పశువు ఉండదు, పశువు ఉన్నట్టు చెట్టు ఉండదు. భూతములు విషములు, విషమములు.
కానీ ఈశ్వరుడు సమ. అది సర్వేషు భూతేషు. భూతములు స్థావరములు జంగమములు, కానీ ఈశ్వరుడు తిష్టంతం. స్థావరములలో తిష్టంతం, జంగమములలో తిష్టంతం. తర్వాత ప్రాణులు సాత్విక రాజస తామసములుగా ఉంటాయి. ఇప్పుడు మనిషి పండితుడు సాత్వికుడు, ఆవు రాజసము, బర్రె తామసము. మనం ఆవుకి దండం పెట్టి బర్రెని కచ్చిపుచ్చి కొట్టారనుకోండి, అరే బర్రె రాది దున్న బర్రె, అసలు భాషలోనే కొంత నిరాదరణ, కొంత చిన్న చూపు ఉన్నది భాషలోనే. దున్నాకి ఆవుకి ఆ పదములు ఎలా ఉన్నాయి చూడండి, ఆవు దున్న అని దాంట్లోనే మీకు నిరాదరణ ఉన్నది, ఉండకూడదు. ఆవు దున్న అని అలా రెండింటి కదా భక్తి ఉండదు. సో సాత్విక రాజస తామస ప్రాణులన్నిటి యందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. ఆకృతులు, పశువుల యొక్క ఆకృతులు, స్మాల్ అండ్ బిగ్, ఏనుగు పెద్దది, చీమ చిన్నది, కానీ రెండింటి యందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. మశక ఇత్యాదులు. తర్వాత కొన్ని ప్రాణులు పొడుగ్గా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని ప్రాణులు నల్లగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. అన్నిటి యందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. కపిల గోవులో దేవుడు ఉన్నాడు, మిగతా గోవుల్లో దేవుడు లేడనో? లేకపోతే గోవులో దేవుడు ఉన్నాడు, బర్రెలో లేడనో? బర్రెలో ఉన్నాడేమో కానీ మేకలో లేడనో? ఇలాంటి వేషాలు పనికిరాదు, తప్పు. సకల ప్రాణుల యందు ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాణుల యందు విషమత్వము గలదే కానీ, ఉన్నమాట వాస్తవమే కానీ ఆ ప్రాణుల యందు ఉండే ఈశ్వరుని యందు ఎట్టి విషమత్వము, అంటే విషమత్వం అంటే హెచ్చు తగ్గులు, గొప్ప తక్కువలు లేవు. అది కాబట్టి క్వా అన్నదానికి అర్థం, దానికి సమాధానం సర్వేషు భూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు ప్రాణిషు కం. ఎవరిని మీరు దర్శించాలి? పరమేశ్వరం, పరమేశ్వరుణ్ణి దర్శించాలి. అంటే మరి శృతి అలా ఉంటుంది, శృతికి స్మృతికి చాలా భేదం ఉంటుంది. శృతి ఏమని చెప్తుంది, సకల ప్రాణులలో పరమేశ్వరుణ్ణి దర్శించమని చెప్తుంది. కానీ స్మృతి ఏమంటుంది, ఆవులో ఆవుని తీసుకుంటుంది, మిగతా ప్రాణుల్ని స్మృతి తీసుకోదు, గోవుని తీసుకుంటుంది. గోవు కొంత ప్రత్యేకత ఉన్నమాట వాస్తవం. గోవులో ముఖం మీద బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇక ఎడమకాల్లో ఇంద్రుడు ఉన్నాడు, కుడికాల్లో రుద్రుడు ఉన్నాడు, తోకలో విష్ణువు ఉన్నాడు అని ఇలాగా మళ్ళీ ఆ దేవత ఆ పరమాత్మని 10 ముక్కల కింద చేసి మళ్ళీ అలా విడివిడిగా పెట్టి ఓ బొమ్మ ఒకటి వేసి పెడతాడు అక్కడ. ఇదంతా ఆ వివరాలు, అదో పాండిత్యం. చెప్పండి, మీరు గొప్ప పండితులు కదా, నన్ను అడిగారు అనుకోండి, మీరు ఏమన్నా మీరు ఏదో పెద్ద పండితులని విన్నాం, ఆవు పొట్టలో ఏ దేవత ఉందో చెప్పండి అని మీరు నన్ను అడిగితే నేను వేలముఖం వేస్తా, నాకు తెలియదు, ఐ డోంట్ నో. అది కూడా ఓ పాండిత్యం. అలాంటి పాండిత్యాలు కూడా ఉంటాయి. అయ్యో మీకు అంత మాత్రం తెలియదండి, పొట్టలో వరుణుడు, హృదయంలో అగ్ని, కంఠంలో వాయువు, కళ్ళల్లో ఇంద్రుడు ఉన్నాడు, ఈ మాత్రం కూడా తెలియదా, మీరేం పండితులండి అన్న అనొచ్చు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఓకే, ఎవరిని, అందుకోసమే ఎవరిని, పరమేశ్వరం, పరమేశ్వరుణ్ణి చూడాలి. పరమేశ్వరుడు అంటే అంతర్యామి అని అర్థం, అంతర్యామి లోపలుండి ఆ ప్రాణిని నిలబెట్టేటువంటి ఆ శక్తి. దాన్ని పశుపక్ష్యాదుల యందు, చెట్టు చేమల యందు ప్రాణశక్తి అంటారు, మనుష్యులు పశుపక్ష్యాదుల యందు కూడా చైతన్య శక్తి అని కూడా మీరు అంటే అనొచ్చు. అది పరమేశ్వరుడు. అక్కడ ఈశ్వర శబ్దానికి అంతర్యామి, నియంత, అంతర్యామి, అంతర్యామి ఇస్ ది రైట్ వర్డ్, ఇన్నర్ కమాండర్. ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి. అంటే మీరు చూడాలంటే ఎలా చూడడం అంటే మీరేం చేయాలి, దేహాన్ని చూస్తే పరమేశ్వరుడు ఎక్కడ కనపడతాడు, ఆవు బర్రే భేదాలే కనపడతాయి. ఇంద్రియములను చూశారనుకోండి భేదములే కనపడతాయి. వాటి అంతఃకరణములను చూస్తే భేదములే కనపడతాయి, శత్రువు మిత్రుడు అంతఃకరణములను చూస్తే భేదములే కనపడతాయి. కాబట్టి మీరు దేహములు, ఇంద్రియములు, అంతఃకరణము, బుద్ధి, అజ్ఞానము
ఇవన్నింటికి కూడా పక్కన పెట్టి వీటన్నింటి మూలంలో ఉన్నటువంటి అంతర్యామి ఆత్మతత్వాన్ని మీరు దర్శించగలగాలి. అప్పుడే మీరు ఆ పరమేశ్వరుణ్ణి సకల ప్రాణుల యందు చూడగలుగుతారు. ఆ మాట అంటున్నారు, పరమేశ్వరం దేహేంద్రియ మనోబుద్ధ్య వ్యక్తాత్మన అపేక్ష్య. అది దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అజ్ఞానము, అవ్యక్తం అంటే అజ్ఞానము, జీవతత్వము, ఆత్మ, వీటన్నిటికంటే మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది తెలుగు పుస్తకం సార్. స్వామి అంతే కరెక్ట్గానే వచ్చింది. ఆత్మ అంటే జీవుడు అని అర్థం. ఇప్పుడు మీరు ఓ బర్రె ఉందనుకోండి, దాని దేహం ఎలా ఉంటుంది? నాలాగా ఉంటుంది. చూడడానికి ఏమీ బాగుండదు. మొన్నటి చూడడానికి బాగో బాగోకపోవడమో, పశుపు ఇతర ఆవు కంటే భిన్నంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. దాని ఇంద్రియములు ఎలా ఉంటాయి? విశేషంగా ఉంటాయి, తేడాగా ఉంటాయి. మనస్సు తేడాగా ఉంటుంది, బుద్ధి తేడాగానే ఉంటుంది. దాని అజ్ఞానము, ఆవుకు కొంత తెలివితేటలు ఉంటాయి, బర్రెకి ఆ తెలివితేటలు కూడా ఉండవు. మరీ అధ్వానంగా ఉంటుంది బర్రె, గాడిద కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దాని యొక్క అజ్ఞానము యొక్క లెవెల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ఆ జీవుడు, బర్రెలో ఓ జీవుడు ఉంటాడు, ఏదో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండి ఉండాలి ఆ జీవుడు. సో ఆవులో ఇంకో జీవుడు ఉంటాడు, మనిషిలో మరో జీవుడు ఉంటాడు. జీవుల్లో కూడా భేదం ఉంటుంది. ఈ భేదములు అన్నిటినీ ప్రక్కన పెట్టి వీటి దృష్ట్యా, ఈ భేదములన్నింటినీ దృష్ట్యా, దేని యందు భేదము లేదో అది పరమేశ్వరం. అంటే ఈ తత్వములనన్నిటినీ కూడా అంతర్యామి అయి ఉండి శాసిస్తూ ఉండేటువంటి ఏ ప్రాణశక్తి లేక ఏ చైతన్య శక్తి గలదో, చిచ్చక్తి అని కూడా అంటారు, ఆ చిచ్చక్తిని, ఆ పరమాత్మతత్వాన్ని మనం దర్శించాలి. మీరు అలా ఎప్పుడు దర్శించగలుగుతారంటే, మీ యందు ఉండే పరమాత్మని మీరు దర్శించడం అభ్యాసం చేస్తే సైమల్టేనియస్గా అదే పరమాత్మతత్వము మీ యందు కూడా గలదు అని తెలుసుకుంటూ ఆ సకల ప్రాణుల యందు ఉండే పరమాత్మతత్వాన్ని దర్శించాలి. ఇప్పుడు ప్రాణుల యందు సృష్టి స్థితి లయములు ఉంటాయి. అంటే పుట్టుక, కొంతకాలము బతికి ఉండుట, తర్వాత చావు అనేవి ప్రాణుల యందు ఉంటాయి. అంటే ఆ మూడు స్థితులు, ఆ మూడు స్థితులు సృష్టి స్థితి లయములు ప్రతి ప్రాణికి ఉంటాయి. కానీ ప్రాణుల యందు ఉన్న అంతర్యామి అయిన పరమాత్మకి సృష్టి స్థితి లయములు ఉండవు. సమం తిష్టంతం, అది సమత్వం. సృష్టి స్థితి లయములనే విశేషములు, తేడాలు ఉండవు. తర్వాత బర్రె దేహము, ఆవు దేహము, మనిషి దేహము, ఇంద్రియములు, వాటి వాటి ఇంద్రియములు, మనస్సులు, బుద్ధులు, అవ్యక్తములు అంటే అజ్ఞానములు, వాటి జీవతత్వములు, అన్నింటిలోనూ భేదాలు ఉంటాయి. కానీ వాటి యందు అంతర్యాముగా ఉండే పరమాత్మ యందు ఏ భేదము ఉండదు. పరమాత్మ నిరంతర ఏకరూపంగా ఉంటాడు. వెరాజ్ ప్రాణులు సర్వదా భిన్న భిన్నములుగా ఉంటాయి. కాబట్టి ఈ భేదముల యందు అభేదమును, దిస్ ఈజ్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భేదముల యందు అభేదమును, లేకపోతే భిన్నముల యందు అభేదమును, విశేషముల యందు నిర్విశేషము అగు పరమాత్మతత్వాన్ని చూడాలి. ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే, వినశ్యత్ స్వవినశ్యంతం. వద్దాము. తం సర్వేషు భూతేషు సమం తిష్టంతం. సో అటువంటి పరమాత్మను, సకల ప్రాణుల యందు సమానముగా ఉంటున్న పరమాత్మను ఎవడైతే దర్శిస్తాడో, ఇంకా ఆ ప్రాణుల గురించి ఇంకొంచెం విశేషణము గలదు, తాని విశినష్టి వినశ్యత్సు ఇతి. ఈ భూతేషు అనే పదం ఏదైతే కలదో దానికో విశేషణము. ఆ భూతేషు అనే పదానికే విశేషణము. ఏమిట విశినష్టి అంటే విశేషమును చెప్పుచున్నది. వృధాది గణంలో శ్రద్ధాతు అది. సో ఏమని, వినశ్యత్సు అంటే వినశ్యత్సు భూతేషు, నశించే స్వభావము గల ప్రాణుల యందు. అయితే మరి ప్రాణులు నశిస్తే మరి పరమేశ్వరుడు నశించడా? నశించడు. ప్రాణులు నశిస్తా, ఇప్పుడు కుండ పగిలిపోతే
నీళ్ళన్నీ చెల్లాచెదరైపోతాయి కదా. చెల్లాచెదరంటే నశించడమే, నిజమే. కుండ పగిలిపోతే నీళ్లు చెల్లాచెదరవుతాయి, కానీ కుండ పగిలిపోతే ఆకాశం చెల్లాచెదరవ్వదు. కాబట్టి కుండలో నీళ్లు దృష్టాంతం కాదు పరమేశ్వరుడికి, కుండలో ఆకాశం దృష్టాంతం. కుండలో నీళ్లు జీవుడికి, ఇంద్రియాలకి దృష్టాంతం. ఇంద్రియాలు అవన్నీ చెల్లాచెదరవుతాయి, ఎక్కడికో పోతాయి, కానీ ఆకాశం ఎక్కడికి పోదు కుండలోది. అలాగే ప్రాణులు పుట్టి గిట్టినప్పుడు కూడా పరమేశ్వరుడు సమానంగానే ఉంటాడు, నశించకుండా ఉంటాడు. అది తంచ పరమేశ్వరం అవినశ్యంతం. కాబట్టి ఆ పరమేశ్వరుడు మాత్రము నశించడు. చూడండి, మీకు భూతములకు పరమేశ్వరుడికి ఎంత వైలక్షణ్యాన్ని, ఎంత డిస్టింక్షన్ చూపించామో. భూతములు పుట్టి గిట్టుతాయి, పరమేశ్వరుడు పుట్టడు గిట్టడు. భూతములు సాత్విక రాజస తామసములుగా ఉంటాయి, పరమేశ్వరుడు గుణాతీతుడై ఉంటాడు. భూతములు ఆకారములు భిన్న భిన్నములుగా ఉంటాయి, పరమేశ్వరుడు నిరాకారుడై ఉంటాడు. భూతములు నశిస్తాయి, పరమేశ్వరుడు అవినశ్యంతం, వినాశము లేకుండా ఉంటాడు. ఇతి భూతానాం పరమేశ్వరస్య చ అత్యంత వైలక్షణ్య ప్రదర్శనార్థం. ఈ ప్రాణులు నామరూపములు, ప్రాణులు అంటే నామరూపాలు. ఈ నామరూపాలకి వాటి ఎందుండే తత్వానికి మధ్యన ఉండే తేడా చాలా పెద్ద తేడా. ఆ తేడాని మీరు బాగా పట్టుకోవాలి, ఆ వివేకాన్ని మీరు బాగా పట్టుకోవాలి. మీరు ఆ వివేకాన్ని పట్టుకుంటే మీరు పరమేశ్వరుణ్ణి చూడగలుగుతారు. వివేకాన్ని పట్టుకోలేకపోయారనుకోండి, మీరు ఆ ఈశ్వరుణ్ణి చూడలేరు. ఉదాహరణకి బర్రె వేరు గోవు వేరు అని మీరు అని తెలుసుకున్నారు, కానీ బర్రె యందు గోవునందు సమానముగా పరమేశ్వరుడు ఉన్నాడు అనే సంగతి తెలుసుకోలేకపోయారనుకోండి, యు మిస్ ది హోల్ పాయింట్. కాబట్టి సర్వేషు భూతేషు వినశ్యత్సు వెర్సెస్ ఏక అవినాశి సమ పరమాత్మ. సర్వేషు భూతేషు అంటే వేరు 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 వేరు, సమ వినశ్యత్సు అవినశ్యంతం, భిన్న భిన్న ఏకం. ఆ విధంగా ఈ భేదములనన్నిటినీ అతిక్రమించి ఏకత్వాన్ని పట్టుకోవాలి. ఏకత్వాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అయినా ఏకత్వమే, ఫిలాసఫీ అయినా ఏకత్వమే. ఆ రెండు ఒకే దిశలో అడుగు వేస్తూ ఉంటాయి. ఏకత్వము మీకు ఏకత్వం ఏ కారణం చేతనే నచ్చుబాటు కాలకపోతే మీరు వేదాంతానికి అర్హులే కాదు, వేదాంతానికి యోగ్యతయే లేదు. మీరు ఏకత్వాన్ని పట్టుకోలేకపోతే ఏదో ఆ భేదాల్లోనే పడి గిలగిల్లాడుతూ ఉండడం, సంసారం అంటే అలాగే ఉంటుంది. ఏకత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కథం ఆ వైలక్షణ్యమును, ఆ డిస్టింక్షన్ అంటే వినశ్యత్సు అవినశ్యంతం విషమేషు సమం, ఆ వైలక్షణ్యాన్ని అంటే పరమాత్మ వెర్సెస్ నామరూపాలు, ఆ వైలక్షణ్యాన్ని మీరు ఎంత బాగా గుర్తుపట్టగలిగితే అంత గొప్పగా మీరు సర్వవ్యాపకుడైన పరమాత్మను దర్శించగలుగుతారు. అదే యథార్థమైన ఈశ్వర దర్శనము. ఈశ్వర దర్శనం అంటే అలా ఉంటుంది. సో ఆ వైలక్షణ్యాన్ని చూపించటం కోసం ఈ విశేషణములు వేయబడ్డాయి. కథం ఎలాగా, ఈ విశేషణాలను బట్టి అంతర్యామి అయిన పరమాత్మకి, దాని చుట్టూ అల్లుకుని ఉన్న దేహేంద్రియ మనోబుద్ధి అవ్యక్త ఆత్మ అనే ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యన ఉండేటువంటి ఆ డిస్టింక్షన్ వైలక్షణ్యమును ఈ విశేషణములు ఎలా ప్రతిబింబిస్తూ ఉన్నాయి మీరు కొంచెం వివరించి చెప్పండి అని ప్రశ్న కథం. ఓకే, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఏం చెప్పినా పాడిన పాటే పాడుతున్నాడని అనుకోకూడదు. వేదాంతం అంటే కొత్త ఉండదు, నిన్న చెప్పిన పాఠమే ఇవాళ ఉంటుంది. గాలి పీలిస్తే కొత్తగా ఉంటుందా? కొత్త ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందా గాలి? అదే గాలి పీలుస్తూ ఉంటారు, కానీ ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది.
ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. కథం మళ్ళీ చర్చ, సర్వేషాం హి భావ వికారాణం జని లక్షణ భావ వికార మూలం. భావ అంటే క్రియ, అంటే మార్పు. మీరు ఏదైనా ఒక ప్రాణిని మీరు చూస్తే ఆ ప్రాణి ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. నది, నది మనిషి బతుకు నది వంటిది. నది ఎప్పుడూ మారిపోతూ ఉంటుందండి. ఒకే నదిలో రెండుసార్లు మీరు స్నానం చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే మీరు ఒకసారి ఇలా మునక వేసి లేచేపటికి ఆ నది వెళ్ళిపోయి కొత్త నది వచ్చేసింది. మళ్ళీ రెండోసారి తలకాయ ముంచి మళ్ళీ పైకి తీసేపటికి ఆ నది వెళ్ళిపోయి ఇంకో కొత్త నది వచ్చింది. మీరు గోదావరి గోదావరిని మీ హడావిడే తప్ప అక్కడ ఆ నది లేనే లేదు. ఆ నది వెళ్ళిపోయి ఇంకో నది వచ్చేసింది. కాదండి, అదే గోదావరి. మొట్టిగా ముడితే తెలుస్తుంది అదే గోదావరి ఉందా? వెళ్ళిపోలేదు గోదావరి, ఇంకా అక్కడే కూర్చుందా? నువ్వు పేరు పెడితే ఏమైనట్టు? నది అలా వెళ్ళిపోతూ మారిపోతూ ఉంటుంది. ఈ బతుకు మనిషి కూడా అటువంటి వాడే, నదితో పోలిచారు. ఈ మార్పు భావ, ఈ మార్పులో మళ్ళీ అనేక రకాలు. వికారం అంటే రకం, ఆ భావంలో కూడా అనేక రకాలు. ఏమిటి మొదటి రకం? ఏమిటో తెలుసినా పుట్టుట. అది నిరంతరము మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోవడంలో మళ్ళీ కొన్ని స్టేజులు. ఫస్ట్ స్టేజ్ ఏమిటి తెలుసినా? వాటికి భావ వికారములు అని పేరు. అంటే నిరంతర పరివర్తనశీలమైన ప్రాణుల భావ అంటే ప్రాణులు. నిరంతర పరివర్తనశీలమైన ఏ ప్రాణులు గలవో ఆ ప్రాణుల యందు వచ్చే మౌలికమైన వికారములు ఎన్ని? ఆరు. దాంట్లో మొదటిది ఏమిటో తెలుసిన? జనిహి, పుట్టుట. జని లక్షణ పుట్టుట అనే వికారం. మిగతా వికారాలన్నీ దాని నుంచి వస్తాయి. ఇది మొట్టమొదటి వికారము, పుట్టుట. వికారం అంటే వాంతి రావడం అది కాదండి. వికారం అంటే మార్పు అని అర్థం. ఓకే, తర్వాత జన్మోత్తర భావిన అన్యే సర్వే భావ వికారా వినాశాంతా. ఇంకా కొన్ని వికారాలు ఉన్నాయి, నిజానికి ఇంకో ఐదు ఉన్నాయి, మొత్తం ఆరవి. పుట్టుతో పుట్టుక అనేది మొదటిది, అది పోతే ఇంకెన్ని ఉన్నాయి? ఐదు ఉన్నాయి. ఆఖరిది ఏమిటో తెలుసిన? వినాశము, నశించుట అన్నది ఆఖరిది. ఇంకెన్ని ఉన్నాయి మధ్యలో? నాలుగు ఉన్నాయి. సర్వే అంటే నాలుగు. ఏమిటా నాలుగును? అన్యే సర్వే. ఏమిటా నాలుగును? అస్థి అంటే పరిచ్ఛిన్నమైన ఆకారముతో ఉండుట. వర్ధతే పెరుగుట, భోజనం చేస్తుంటే ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. పరిణమతే వేరువేరు వికార మార్పులను చెందుట. మధ్య వయస్సు వచ్చేప్పటికీ ఈ పరిణామము అనుభవానికి వస్తుంది. పరిణామం అంటే ఏమిటి? మోకాలు చెప్పలు అరిగిపోతాయి. ఇంకా నాశం రాలేదు కానీ అరిగిపోతాయి. బీపీ వచ్చి ఆ హార్ట్ అదోలా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు బీట్ స్కిప్ చేస్తూ ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ వచ్చేస్తుంది. పూర్వంలాగా ఎంత ఆవకాయలు మాగాయలు వేసుకుని తినేస్తే ఏమయ్యేది కాదు. ఇప్పుడు కారం తగిలేప్పటికి మంట ప్రారంభమవుతుంది. ఇలాంటివే ఇంకా ఇలాంటివి హార్మోనల్ చేంజెస్ ఇవి అవి, వీటన్నిటికీ పరిణామము అని పేరు. వర్ధతే తరువాత పరిణమతే వస్తుంది. 40 ఏళ్ళు వచ్చే వరకు వర్ధతే అండి. 40 నుంచి 60 దాకా పరిణమతే. పోనీ 40 మీకు నచ్చకపోతే 45 వేసుకోండి, పోనీ 50 వేసుకోండి, ఇంకా అంతకంటే వేసుకోవడానికి లేదు. దట్ ఫైనల్ 50 దాకా వేసుకోండి. మీ ఇచ్చయే 50 నుంచి 60 దాకా పరిణమతే. పోనీ ఇంకో 5 వేసుకోండి, 65 వేసుకున్న వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏమిటి? అపక్షీయతే, ఇంకా డిక్లైన్ ప్రారంభం. డిక్లైన్. సెల్స్ పోతాయి, కొత్త సెల్స్ పుట్టవు. పాత సెల్స్ పోతాయి, కొత్త సెల్స్ పుట్టవు. పుట్టకపోతే ఏమవుతుంది? సెల్స్ తగ్గిపోతే, పాత సెల్స్ పోయి కొత్త సెల్స్ పుట్టకపోతే ఏమవుతుంది? ముడతలు వస్తాయి. అసలు దట్ లైక్ దట్ అపక్షీయతే. అంతకుముందు అలా దోసకాయలాగా నీగనీగలాడుతూ ఉండేవాడు, ఇప్పుడు ఎండిపోయిన ఏదోలాగా తయారవుతాడు. అపక్షీయతే, దేహం అంటే అలాగే ఉంటుంది. ఫైనల్లీ వినశ్యతి. ఇవి భావ వికారములు ఆరు.
వినాశాత్ పరః నకశ్చిదస్తి భావ వికారః. కాబట్టి వినాశం తర్వాత భావ వికారం ఏమిటి అని అడిగారు. ఇంకేం లేదన్నారు. అక్కడతో ఆఖరు ఎందుకో తెలుసురా, భావాభావాత్. భావమే లేకపోతే ఇంకా భావ వికారం ఎక్కడి నుంచి వస్తుంది? భావము అంటే పరివర్తనశీలమైన ప్రాణి, అదే లేకుండా పోయినప్పుడు ఇంకా ఆ ప్రాణిలో వికారములు వచ్చుట అనేది లేదు. ఏదో వారి హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం హార్ట్ ఎలా ఉంది అనేది, ఇంకా హార్ట్ లేదు, లివరు లేదు, వారు స్వర్గానికి చేరినారు అన్నది. సతిహి ధర్మిణి ధర్మా భవంతి. భావం ఉంటే భావ వికారాలు, ధర్మి ఉంటే ధర్మములు ఉంటాయి. ధర్మి అంటే ద థింగ్ విచ్ హ్యాస్ మెనీ ప్రాపర్టీస్, అనేక ధర్మము. ధర్మము అంటే ప్రాపర్టీస్. సో ఇప్పుడు బంగారము ధర్మి ఉంటే పచ్చగా ఉంటుంది, మిలమిల మెరుస్తూ ఉంటుంది, సాగుతుంది, తీగ కింద సాగుతుంది, రేకు కింద సాగుతుంది, మెడలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇవన్నీ ధర్మములు. ధర్మి బంగారం. బంగారం లేదు చెప్పండి, ధర్మాలు ఏం చెప్తారో చెప్పండి. దెర్ ఈజ్ నో గోల్డ్. ఏ అంతా అయిపోయింది, ఖర్చు అయిపోయింది, ఏం మిగలలేదు. ఇప్పుడు ఇంకే ధర్మాలు ఉంటాయి? ఏ ధర్మాలు ఉండవు. ధర్మి లేకుండా ధర్మాలే ఉంటాయి. కాబట్టి భావమే లేకపోతే భావ వికారములే ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం తేలిందంటే, వినాశము అనేది ఆఖరి భావ వికారము. అక్కడతో మొత్తం భావ వికారాలు పూర్తయ్యాయి. ఓకే, ఇంతకీ ఇది ఏమి చెప్తున్నట్టు, అత అంత్యభావ వికారాభావానువాదేన పూర్వభావిన సర్వే భావ వికారాః ప్రతిషిద్ధా భవంతి సహకార్యైః వినశ్యత్సు అన్నారు. అంటే ఈ ప్రాణులు నశించేవి, అంటే వాటి యందు వినాశము అనే భావ వికారము ఉన్నది. వినాశము ఉంది అంటే అర్థం ఏంటి? దాని ముందు దేవుటి అపక్షయము, అది ఉంటుంది. అది లేకుండా వినాశం ఉండదు కదా. దాని ముందేముంది? పరిణామము, అది ఉంటుంది. దాని ముందు వర్ధతే, వర్ధిల్లుట, అది ఉంటుంది. దాని ముందు అస్థి ఉంటుంది. దాని ముందు జాయతే ఉంటుంది. అవన్నీ ఉంటాయి. వినాశం ఉంది కనుక ఆ ముందున్న ఐదు కూడా ఉంటాయి. వినశ్యత్సు భూతేషు అవినశ్యంతం, వినాశము లేని పరమాత్మ. వినాశము లేదంటే దానికి ముందున్న అపక్షయం ఉంటుందా? ఉండదు. ముందున్న వర్ధిల్లుట ఉంటూ పరిణామం ఉంటుందా? ఉండదు. వర్ధిల్లుట ఉండదు. పరిచ్ఛిన్నముగా ఉండుట ఉండదు. పుట్టుట ఉండదు. కాబట్టి అవినశ్యంతం అని వినాశమనే భావ వికారము, ఆఖరి భావ వికారము లేదు అని చెప్పుట చేత ఇంకా వేరే బొట్టు పెట్టి చెప్పక్కర్లేకుండానే ముందున్న ఐదు భావ వికారములు కూడా లేవు అని తేలినది. భావ వికారములు ఎప్పుడైతే లేవో వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్లు, ప్రభావములు అవి కూడా ఉండవు. సహకార్యై. ఇప్పుడు వర్ధతే అనే భావ వికారం ఉందనుకోండి, పెరుగుతున్నాడు అనే భావ వికారం ఉందనుకోండి, పెరుగుతున్నాడు అనే భావ వికారాన్ని బట్టి అంతకుముందు లేని కొన్ని లక్షణాలు కొత్తగా వస్తాయి. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, పెరుగుతున్నాడు, మెచ్యూర్ అవుతున్నాడు, మరి అంతకుముందు లేని కొత్త కొత్త వికారాలు కొన్ని వస్తాయి. గెడ్డం వస్తుంది. అంతకుముందు లేని గెడ్డం తీసుకోక్కర్లేకుండా హైగా ఉండేవాడు, ఇప్పుడు ఇంక గెడ్డం తీసుకుంటూ ఉండాలి, మరి వికారాలు వస్తాయి కదా. ఈ గెడ్డం తీసుకోవడం అనే వికారం ఎక్కడి నుంచి వచ్చింది? వర్ధతే అనే భావ వికారం నుంచి వచ్చింది. పరమేశ్వరుని యందు వర్ధతే లేదు అంటే అర్థం ఏమిటి? ఈ గెడ్డాలు మీసాలు సమస్య కూడా లేదు. సహకార్యై అనేది వ్యాఖ్యానం చేస్తున్నాను నేను, ఏదో ఉత్తుక్తి కబుర్లు చెప్తున్నాను అనుకోద్దు. సహకార్యై. అపక్షయము అనే వికారం ఉండదు. దేవుడి యందు అపక్షయం అనే వికారం ఉండదు. కాబట్టి డెంటిస్టుల దగ్గరికి, ఆర్థోపీడిక్ పీపుల్ దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అపక్షయము లేదనగానే కార్యములన్నీ, అపక్షయ కార్యములు ఎన్ని ఉంటే అన్నింటినీ కూడా నిషేధించినట్టే. కాబట్టి దేవుడికి వినాశము లేదు అనగానే
ఈ మొత్తం భావ వికారాలు మిగిలిన ఐదు కూడా లేవయ్యేనట్టయింది చెప్పినట్టయింది. ఆ ఐదు వికారములను బట్టి వచ్చేటువంటి ఇతర లక్షణములు కూడా లేవు. దేవుడికి వినాశము లేదు అంటే పుట్టుక లేదు అంటే దేవుడికి పుట్టినరోజు ఉండదు. రాముడికి పుట్టినరోజు రాముడి తరఫు నుంచి ఉండదు. మనం భక్తులుగా మనం ఆయన్ని ఆరాధించటం కోసమని ఆయనకి ఆ పుట్టినరోజు అనేది మనం పెడతాం తప్పిస్తే ఆయన వైపు నుంచి ఆయనకి పుట్టినరోజు ఉండదు. మీరు రామాయణం చూడండి, 24,000 శ్లోకాల రామాయణం. ఎక్కడైనా ఒక్క మాట కౌసల్యాదేవి కానీ దశరథుడు కానీ సీతాదేవి కానీ హే రామా హ్యాపీ బర్త్డే అని అన్నట్టు కానీ ఎక్కడైనా బర్త్డే పార్టీ చేసినట్టు కానీ ఒక్క మాట చూడండి ఎక్కడా లేదు. మహాభారతంలో ద్రౌపది పుట్టినరోజు కానీ ధర్మరాజు పుట్టినరోజు కానీ మెన్షన్ కూడా లేదు. ఈ పుట్టినరోజు అన్నది ఈ మధ్యన వచ్చినటువంటి లక్షణము, సల్లక్షణమా అవలక్షణమా అది మీరు డిసైడ్ చేసుకోండి. అది ఒకప్పుడు లేదు, ఈ మధ్యనే వచ్చింది. ఈ మధ్యన అంటే 10 ఏళ్ళన్న అభిప్రాయం కాదు, ఇంచుమించు ఒక గత 50 ఏళ్లలో వచ్చింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు నా బాల్యాన్ని నేను నా బాల్యం అంటే పెద్దలు అందరి యొక్క బాల్యాన్ని సరితూగుతూ ఉంటుంది. నేనే అక్కడి నుంచి చంద్రమండలం నుంచి రాలేదు కదా. మన బాల్యంలో మనంటే యంగ్ పీపుల్ బాల్యం కాదు, కొంచెం ఎల్డర్లీ పీపుల్ బాల్యంలో బర్త్డేలో అవి ఉన్నాయా? లేవు. మా నాయనగారు నన్ను ఎరా నువ్వు పుట్టినరోజు అని ఎప్పుడూ అన్నలేదు ఆయన. మా అమ్మగారు అన్నారు, నాన్న నువ్వు ఈవేళ పుట్టేవురా అని ఒకసారి అన్నారు. నేను ఎప్పుడో సెలవులకి ఇంటికి వెళ్తే రైని పుట్టినరోజురా ఈవేళ అన్నారు. ఓహో అలాగా అమ్మ అన్నాను. తలంటుకోరంటే ఇప్పుడు నాకు ఇలాంటివి పెట్టకు, నాకు తలంటుకోవడాలు, నూనె పోసుకోవడము, కుంకుడుకాయలు ఇవన్నీ నాకు పెట్టకు, నువ్వు డోంట్ డిస్టర్బ్ మీ అని నేను విసుక్కున్నాను. సరే పోన్లే సబ్బుతోటి ఏదో ఏడు అని నాకు ఏదో ఉపాయం ఏదో చేసి పెట్టారు అంతే. అదే పుట్టినరోజు. ఇప్పుడు పుట్టినరోజులు ఎలా ఉన్నాయి? ఓ జబర్దస్త్ నడుస్తున్నాయి. మీకు ఇది తెలుసిన, మీరు పెన్సిల్వేనియాలో పిల్లలు హై స్కూల్లో హాఫ్ బర్త్డేలు ఉంటాయి, అంటే 6 మంత్స్కి ఒకసారి బర్త్డే. నిజంగా ఐ నాట్ ఎగ్జాజరేటింగ్. ఇలాంటి వేషాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడికి పుట్టినరోజు ఇవే ఉండవు. ఒక ఆయన నాతో అన్నారు, నేను ఇప్పటికీ నాకు గుర్తు, నాకు దృష్టాంతం అది. కాకినాడలో ఒక ఆయన అన్నారు, నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొస్తున్నానండి, ఎందుకంటే ఈవేళ శ్రవణ నక్షత్రం, ఆయన పుట్టిన నక్షత్రం అది, నేను కూడా శ్రవణ నక్షత్రంలోనే పుట్టాను. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి? వెంకటేశ్వర స్వామి నక్షత్రము నా నక్షత్రము ఒకటే. ఇప్పుడు నా నక్షత్రం ప్రకారం నాకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామికి ఏమవుతుంది? మరి బ్యాడ్ పీరియడ్ నడవద్దా? ఐ టెల్ యూ దీస్ పీపుల్, ఐ టెల్ యూ అమేజింగ్ పీపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. ఇంతకాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా అర్థం చేసుకుందామని. ఇట్ ఈస్ బియాండ్ మీ ఎనీవే. కాబట్టి ఈ భావ వికారములన్నింటినీ నిషేధించినట్లయినది అవినశ్యంతం అనే ఒక్క మాటతోటి సకల భావ వికారములను వాటి నుంచి వచ్చేటువంటి ఇతర కార్యములను నిషేధించినట్లయినది. తస్మాత్ సర్వభూతైః వైలక్షణ్యం అత్యంతమేవ పరమేశ్వరస్య సిద్ధం నిర్విశేషత్వం ఏకత్వంచ. ప్రాణులయందు ఇన్ని వైలక్షణ్ ఇన్ని వికారములు ఉంటాయి. అప్పుడే పుడుతూ ఉంటాయి కొన్ని ప్రాణులు. కొన్ని ప్రాణులు కొద్ది రోజుల కింద పుట్టి ఇప్పుడే మనుగడలోకి ఈ ప్రపంచంలోకి వచ్చాయి. కొన్ని ప్రాణులు వర్ధిల్లుతూ ఉంటాయి. కొన్ని ప్రాణులు పరిణామాన్ని చెందుతూ ఉంటాయి. కొన్ని ప్రాణులు అపక్షయంలో ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే అపక్షయంలో ఉన్న ప్రాణులు కనపడతాయి. కొన్ని ప్రాణులు శ్మశానానికి వెళ్తే నశిస్తూ కనపడతాయి, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్తే కనపడతాయి. ఈ విధంగా ఈ సర్వ ప్రాణులలో ఇన్ని వికారములు మీకు కనపడుతూ ఉంటాయి. కానీ ఆ ప్రాణులన్నిటి యందు సమానంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు
ఆ ప్రాణుల కంటే అత్యంత విలక్షణమైన తత్వము ఆత్మ. అనాత్మ వివేకము బాగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు నిత్య సిద్ధుడై ఉన్నాడు. సిద్ధం ఏమిటి సిద్ధించింది? నిర్విశేషత్వం. ఇన్ని రకముల వికారములను పొందుతూ ఉండే ప్రాణుల యందు ఉన్నా ఏ రకమైన తేడాలు వికారములు లేని పరమాత్మ అని ఒక అంశం సిద్ధించింది. ఏకత్వంచ, ఏకత్వము సిద్ధించింది. కాబట్టి జీవులు అనేకము, ఈశ్వరుడు ఏకః. జీవులకుండే వికారములు అనేకములు, ఈశ్వరుడు ఏకః అని ఆ ఏకత్వము సిద్ధించింది. యహ ఏవం యథోక్తం పరమేశ్వరం పశ్యతి సపశ్యతి. ఎవడైతే ఇంతవరకు వర్ణించిన పరమేశ్వరుణ్ణి ఈ విధంగా దర్శిస్తాడో, ఏవం ఏకత్వ విశిష్టంగా పైన వర్ణించిన విధంగా ఆ వైలక్షణ్యాన్ని పట్టుకుని దర్శిస్తాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఒక ఆయన ఉన్నాడు నన్ను తిట్టిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు నన్ను పొగిడి మెళ్ళలో మాల వేసి వెళ్ళాడు. ఎంత వైలక్షణ్యం ఉంది ఇద్దరిలోనూ. ఇంకొకడు కుర్రాడు వచ్చి ఏ పక్కకి జరిగాని తోసేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన పెద్ద ఆయన, 70 ఏళ్ళ ఆయన, అయ్యా దయచేయండి అని మర్యాదగా ఏదో ఏదో చేశాడు. ఎంత వైలక్షణ్యం ఉన్నది వయస్సులో, ప్రవర్తనలో. ఈ రకంగా ఈ ప్రాణులలో అత్యద్భుతమైన వైలక్షణ్యం, ఊహకు అందని వైలక్షణ్యం ఉంటుంది. ఇంకొకడు సెంటు ఒళ్ళంతా సెంటు రాసుకుని ఘుమఘుమలాడిపోతూ వస్తాడు, ఇంకొకడు మురికి వాసన వేస్తూ వస్తాడు. ఎంత వైలక్షణ్యం ఉన్నది. ఇంతటి వైలక్షణ్యాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తున్న ఈ ఈ తేడాలన్నిటినీ అధిగమించి ఈ తేడాలకు అతీతంగా ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని ఎవడు సకల ప్రాణులలో చూడగలుగుతాడో వాడే యథార్థమైన ఈశ్వర దర్శనము గలవాడు. అంచేతనే ఇప్పుడు సపోజ్ మీరు దేవాలయంలో క్యూలో నిలబడ్డారనుకోండి, ముందు వాడిని తిట్టారనుకోండి, ఎరా నడు అని తోశారనుకోండి, మీరు ఈశ్వరుని దర్శనాన్ని అప్పుడే బ్రేక్ చేసినట్టయింది కదా. వెనకాల వాడు మిమ్మల్ని నడ్డి మీద పొడుస్తాడు, ఇలా తోస్తాడు వాడు, దీంతో తోస్తాడు. ఎందుకు అలా మీద పడ్డావు ఎందుకయా, విశ్రాంతిగా నిలబడి మీద పడతావు ఎందుకు, అసలే వేడి అంటే మీద పడిన క్యూలో ఎందుకు వచ్చావు నువ్వు, పో అతనికి అసలు క్యూలో ఉండద్దని వాడు కోపపడతాడు. సరే కాబట్టి ఈ అంటే ఐ డోంట్ నో, ఈ సిస్టమ్స్ అన్నింటిలో కూడా దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మనము ఈశ్వర దర్శనము అనే దానిని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. మన వెనకాల నుంచి తోసేవాడిలో కూడా ఈశ్వరుడు గలడు. మనం మామూలుగా క్యూ ఎండ్లో లోపలికి వెళ్తే అక్కడ మాత్రమే ఈశ్వరుడు లేడు, ఈ తోసేస్తున్న చూశాడా చూడండి, ఈశ్వరుడు ఎంత వికృతంగా, ఈశ్వరుడు ఎంత విడ్డూరంగా ప్రవర్తిస్తున్నాడు, అలా తోసేస్తున్నాడేమిటి ఈశ్వరుడు అని అక్కడ కూడా ఆ ఈశ్వర భావననే కలిగి ఉండాలి. నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ సెన్స్. ఈ ఈశ్వరుడు ఇలా ఉన్నాడేమిటి, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. దీని మీద శ్రీరామకృష్ణ గారు ఒక కథ చెప్పారు. మీరు నేను చెప్పాను ఈ కథ ఇంతకుముందు, మళ్ళీ చెప్తున్నా. దొంగలు రాజుగారి ఖజానాకి కన్నం వేసి ఆ ఖజానా నుంచి బంగారము వరహాలు మూటలు కట్టుకుని డబ్బు అపహరించుకుని వెళ్ళిపోతున్నారు. మూటల నెత్తి మీద పెద్ద మూట ఒకటి పెట్టి మోసుకుపోతున్నారు ముగ్గురో నలుగురో దొంగలు. ఆ బరువు ఎక్కువైంది వాళ్ళకి, ఈ బరువు మోసే మనిషి కావాల్సి వచ్చాడు. రాత్రి 12 ఒక తంతువాయ అంటే బట్టలు నేసుకుని బతికేవాడు. ఈ నేత నేసి అది అమ్మి ఒకడు బతుకుతూ ఉంటాడు. అతడు రోజుకో బట్ట అమ్ముతాడు, రోజుకో వస్త్రాన్ని తయారు చేసి అమ్ముతాడు, 50 రూపాయకు అమ్ముతాడు. అతనికి అనా లాభం వస్తుంది. దాని 7 అణాలు ఖర్చు, అనా లాభం వేసుకుని 50 రూపాయకు అమ్ముతాడు. 9 అణాలకి అమ్మడు. ఆ అనాతోటి వెచ్చాలు బియ్యం అన్నీ కొను ఆ రోజుల్లో కొనుక్కుని వండుకుని తినేసి హాయిగా పడుకుని నిద్రపోతాడు. అరుగు మీద వేసవికాలం అరుగు మీద పడుకుని నిద్రపోతున్నాడు. వీడి అమాయకత్వం ఎరుగున్న వాళ్ళు ఈ దొంగలు వాడిని లేపి వాడిని నడ్డి మీద చరుపు చరిచి వాడిని లేపి రా మొయ్ అని బలవంతంగా
ఈ బంగారపు ఈ అపహరించిన సామాన్ల మూట ఆయన చేత మోయిస్తున్నారు. ఇంతట్లోకి రాజభటులు ఇక్కడ అక్కడ వెతికి మొత్తానికి వీళ్ళని పట్టుకోవడానికి దూరం నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. దాంతో వీళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. బ్రతికుంటే బలుసాకు కూర తినచ్చు, ఈ రాజభటులు చేతికి చిక్కితే శిరఛేదం అయిపోతుంది అని వాళ్ళు ఈ డబ్బు మాట మరిచిపోయి పారిపోయారు. వాళ్ళు ఈ రాజభటులు ఏం చేశారు, ఈయన్ని పట్టుకున్నారు. స్మోకింగ్ గన్ అంటారు, ఎప్పుడైనా విన్నారా? అంటే వీడు దొంగ సొత్తుతోటి సహా మోసుకుపోతూ దొరికాడు. మోసుకుపోతో వీడే దొంగ అని అరెస్ట్ చేసి జైల్లో పారేశారు. మొన్నటి పొద్దున్న మ్యాజిస్ట్రేట్ ముందు, అదే ధర్మాధికారి ఉంటాడు, న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. ఇలా పట్టుకున్నాం, ఇదిగో ఇది అని అన్ని సాక్ష్యాలతోటి ఈ డబ్బు మూటతో సహా న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. ఇంకా ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏమిటి జడ్జిమెంట్? తల తీసేయటమే, అదే జడ్జిమెంటు. అయితే తల తీసేసే ముందు ఒకసారి ప్రశ్న అడుగుతారు. ఆయన జడ్జి గారు అడిగారు, ప్రాసిక్యూటర్ ఏదో అడిగాడు, ఈయనేమీ చెప్పనే లేదు. ఆ జడ్జి గారు ఆఖరికి జడ్జిమెంట్ ఇచ్చే ముందు అడిగారు, ఇతన్ని చూస్తే చాలా అమాయకుల్లో ఉన్నాడు, చాలా సాధు పురుషుల్లా కనపడుతున్నాడు, ఇంత పెద్ద చోరీ ఇతనెందుకు చేసుకుంటాడు, ఏదో మతలబ్బులాగా అనిపించి ఆ జడ్జి గారు వివేకవంతుడు కనుక ఇతన్ని అడిగారు, ఏమయ్యా నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని అడిగారు. ఏం చెప్పమంటారు బాబాయ్యా అన్నాడు. కాదు, నువ్వు చెప్పేది ఏమైనా ఉంటే నేను వింటాను. వాళ్ళు చెప్పినవన్నీ పక్కన పెట్టు, అవన్నీ అనవసరం. నువ్వు కనుక నువ్వు చెప్పదలుచుకున్నది ఉంటే చెప్పు, అసలు జరిగినది ఏమిటో నువ్వు చెప్పు అని చెప్పాడు. అంటే అప్పుడు అతను చెప్పడం ప్రారంభించాడు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది, రాముని దయ వలన నిన్న ఒక వస్త్రాన్ని అమ్మి అనాలాభంతో కడుపు నిండా భోజనం చేసి పడుకున్నాను. రాముడి దయ వలన నిద్ర బాగా పట్టింది. ఈ లోపల రాముడి దయ వలన వాళ్ళు వచ్చి నన్ను నిద్రలేపారు. రాముడి దయ వలన ఆ మూట నా నెత్తిమీ పెట్టి మోయమన్నారు. ఇది రాముడి ఆజ్ఞయే అని స్వీకరించి నేను మోస్తున్నాను. ఈ లోపల రాముడి అనుగ్రహం వల్ల రక్షక భటులు పరిగెత్తుకుంటూ వస్తే ఈ వీళ్ళు పారిపోయినారు. ఆ రక్షక భటులు రాముడి అనుగ్రహం చేతనే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పాడేశారు. నేను రాముని కృప వలన జైల్లో కూడా మిగిలిన రాత్రి సుఖంగా నిద్రపోయాను. పొద్దున్నే రాముని కృప వలన వాళ్ళు ఉపమాది పెట్టి ఒక కప్పు టీ కూడా ఇచ్చారు, బాగానే కడుపు నిండా పెట్టారు. మళ్ళీ రాముని కృప వలన నన్ను ఈ జైల్లో మీ ముందు ఈ న్యాయ స్థానంలో నిలబెట్టారు. రాముని కృప వలన ప్రాసిక్యూటర్ గారు కేసును ప్రజెంట్ చేశారు. ఆ రాముని కృప వలన మీరు జడ్జి గారు నన్ను అడిగారు, నేను చెప్పాను. ఆ రాముని కృప వలన ఏ శిక్ష విధిస్తే దానికి నేను సిద్ధమే అని చెప్పాడు. ఆయన చెప్పేప్పటికి జడ్జి గారు కేసు కొట్టేసి ఇదన్నీ విడుదల చేశారు. సరే, రాముని కృప వలన విడుదలై మళ్ళీ నేను నా నేత నేసుకుందుకు పోతున్నాను అని వెళ్ళిపోయాడు. అది కథ. కాబట్టి సర్వేషు భూతేషు తిష్టంతం. అయితే ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు శంకరుడు, దేవుడు అంతటా ఉన్నప్పుడు అందరికీ కనపడాలి తప్ప ఎవడో చూసేవాడు ఒకడు ఉంటాడు వాడికి మాత్రమే కనపడుతున్నాడు అని ఎలా చెప్తారు? నను సర్వః అపి లోకః పశ్యతి కిం విశేషణేన ఇతి. ఇప్పుడు లోకంలో ఉన్నవాళ్ళందరూ చూడాలి, అందరికీ ఉన్నాయి కళ్ళు. దేవుడు అంతటా ఉన్నప్పుడు మరి అందరూ చూడాలి కదా. అలా చెప్పకుండా సర్వః పశ్యతి అని అనకుండగా యః పశ్యతి స పశ్యతి అని ఎవడో ప్రత్యేకంగా ఎవడో ఒకడు ఉంటాడు వాడు మాత్రమే చూస్తాడు అని చెప్పుటకు హేతువు ఏమి? సత్యం. నిజమే, మీరు చెప్పింది కరెక్టే, అందరూ దేవుణ్ణే చూస్తున్నారు. పశ్యతి అంటే సర్వః పశ్యతి, ప్రతివాడు దేవుణ్ణే చూస్తున్నాడు. కింతు విపరీతం పశ్యతి, కానీ తల్ల కిందులుగా చూస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమించాడు అని అందరూ చూస్తున్నారు. అది సత్యంగా చూస్తున్నారా విపరీతంగా చూస్తున్నారా? విపరీతంగా చూస్తున్నారు. సత్యం ఏమిటి? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది తప్ప సూర్యుడు ఉదయించడు అస్తమించడు, అది సత్యం. అది సత్యం, మరి వినడానికి బాగులేకపోవచ్చు.
అంటే ఉదయించినప్పుడు నిద్రలేచాము, అస్తమించినప్పుడు నిద్రపోయినాము అని అనుకుంటాం మనం. అది కరెక్ట్ కాదు. ఉదయించినట్లు అనిపించి నిద్రలేచాము, అస్తమించినట్లు అనిపించి పడుకున్నాము. అంతే తప్ప సూర్యుడికి ఉదయించడము లేదు, అస్తమించడము లేదు. మరి లోకం ఇలా ఎందుకు చూస్తున్నారు అంటే విపరీతం పశ్యతి. లోకం విపరీతంగానే చూస్తారు. మేఘములు సూర్యుణ్ణి కప్పివేస్తాయా, మీ చూపును కప్పివేస్తాయా? మీ చూపును కప్పివేస్తాయి. ఇప్పుడు నేను ఇలా చేపెట్టుకున్నా, నా చూపుని నేను మిమ్మల్ని అందరినీ కప్పివేశానా, నా చూపుని కప్పివేశానా? నా చూపుని కప్పివేశాను తప్ప మిమ్మల్ని అందరినీ కప్పివేశానా? మిమ్మల్ని అందరినీ కప్పివేయాలంటే ఏం చేయాలి? ఈ బరకాలు ఇలాంటి ఓ నాలుగు తీసుకొచ్చి కప్పాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కప్పేసినట్ట, నన్ను నేను కప్పేసుకున్నట్ట. మేఘములు ఘనచ్ఛన్న మర్కం ఘనచ్ఛన్న దృష్టి అంటే భాగవతంలో శ్లోకం ఉంటుంది. వీడు ఘనచ్ఛన్న దృష్టి, మేఘముల చేత కప్పివేయబడిన చూపు గలవాడై ఘనచ్ఛన్న మర్కం భావయతి. మేఘములు సూర్యుణ్ణి కప్పివేశాయి అని వీళ్ళు లెక్క వేస్తాడు. అవునండి, మేఘాలు సూర్యుణ్ణి కప్పివేస్తాయా? మేఘాలు సూర్యుణ్ణి కప్పివేయలేవు, మన చూపునే కప్పివేస్తాయి. అదేవిధంగా చంద్రుడు సూర్యుణ్ణి కప్పే, సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుణ్ణి కప్పేస్తాడా, మన చూపును కప్పేస్తాడా? మన చూపును కప్పివేస్తాడు. ఏమైనా అర్థమైందా ఈ దృష్టాంతం? సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు. సూర్యుడికి అడ్డొస్తాడా, మీ చూపు గడ్డొస్తాడా? మీ చూపు గడ్డొస్తాడు. సూర్యుడికి అడ్డు రావడం ఏమిటి? సూర్యుడు దగ్గరికి వెళ్తే మటాష్ అయిపోతాడు, చంద్రుడు ఆవిరైపోతాడు. కాబట్టి చంద్రుడు సూర్యుడికి అడ్డు రాడు, సూర్యుడికి ఏది అడ్డు రాదు. చంద్రుడు సూర్యుడికి అడ్డు రాదు, మీ చూపు గడ్డొస్తాడు. కాబట్టి అది సూర్యగ్రహణమా లేక మీ దృష్టికి పట్టిన గ్రహణమా? మీ దృష్టికి పట్టిన గ్రహణం. దాన్ని మీరు విపరీతంగా సూర్యుడికి పట్టిన గ్రహణము అని అంటున్నారు. అంటున్నారా లేదా? లోకః విపరీతం పశ్యతి. కాదండి, లోకం అంటే తెలియని వాళ్ళు మా పండితులందరూ కూడా అలాగే చూస్తున్నారు, వాళ్ళు విపరీతంగానే చూస్తున్నారు. కాదండి, వాళ్ళు పండితులు అండి. పండితులా, పండితం మన్యులా? వెరిఫై. ఆ పాండిత్యము అది ఒక స్థాయికి చెందిన పాండిత్యం కాదు, అది అదో రకం పాండిత్యం. బట్ మనం చెప్తున్న పాండిత్యం అది కాదు. ఈ పాండిత్యం వేరు, ఆ పాండిత్యం వేరు. దానికి కూడా మీరు పాండిత్యం అనే పేరు పెట్టాలంటే పెట్టండి, నేనేమి అడ్డుపడను, నేనేం తుమ్మను. బట్ ఈ పాండిత్యం అది కాదు. భాగవతంలో ఘనచ్ఛన్న దృష్టి ఘనచ్ఛన్న మర్కం అంటూ ఇంకా ఏదో చెప్తారు. కాబట్టి జనులు చూస్తూనే ఉంటారు, కానీ విపరీతం పశ్యతి, విపరీతంగా చూస్తాడు. ఒకడు గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో మిత్రుడు ఉన్నాడు. వాడు వీడు వెళ్ళగానే, ఏమిట్రా కాళ్ళు పైనను తలకాయ కింద ఉంది ఏమిటి నీకు అని అడిగాడు వాడు ఆ మిత్రుడు. అడిగితే వీడు చెప్పాడు, నాకు కాళ్ళు కింద తలకాయ కింద కాళ్ళు పైన నాకు లేవురా, నువ్వు శీర్షాసనంలో ఉన్నావు కాబట్టి నేను అలా కలగొడుతున్నానని వీడు చెప్పాడు. కాబట్టి లోకము విపరీతంగా చూస్తుంది, లోకదృష్టి విరుద్ధమైనది. అతః విశినష్టి స ఏవ పశ్యతి ఇతి. కాబట్టి లోకం విపరీతంగా చూస్తోంది కనుక, అంటే సకల జనులు విపరీతంగా చూస్తున్నారు కనుక శ్రీకృష్ణుడు ప్రత్యేకించి చెప్తున్నాడు. విశినష్టి అంటే ప్రత్యేకించి చెప్తున్నాడు. ఏమని? స ఏవ పశ్యతి, వాడు మాత్రమే చూస్తున్నాడు. మేఘములు సూర్యుణ్ణి కప్పవు, నా చూపునే కప్పినవి. చంద్రుడు సూర్యుణ్ణి ఎప్పుడూ కప్పలేదు, నా చూపునే చంద్రుడు కప్పాడు. నేను అలాగే చూస్తా. అంచేత నేను ఐ డోంట్ రికగ్నైజ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. నేను రికగ్నైజే చేయను, దట్ ఈజ్ వాట్ ఐ యామ్, అంతే. కాదండి, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తే చూడనివ్వండి, ఐ సీ దిస్ వే ఓన్లీ అని ఎవడంటాడో, యఫ్ పశ్యతి స పశ్యతి. దాని మీద దృష్టాంతం,
యథాతిమిర దృష్టి దృష్ట యథ అంటే దృష్టాంతం. ఎలాగైతే తిమిర దృష్టి అంటే గ్లకోమా కానీ ఇంకోటే ఉంది, గ్లకోమాను ఇంకోటేదో ఉంది, క్యాటరాక్ట్. క్యాటరాక్టా గ్లకోమాయా? గ్లకోమా అయ్యి ఉంటుంది. రేజీకట్ అని రాశాం. రేజీకట్ అంటే ఏమిటి? క్యాటరాక్టా గ్లకోమాయా? వన్ ఆఫ్ ది టూ. సో తిమిర దృష్టి, కంటి వ్యాధి గలవాడు. తిమిరం అంటే నేత్ర రోగం, ఆ వ్యాధి ఉంది వీడికి. తిమిర దృష్టి అనేకం చంద్రం పశ్యతి, వాడు పైకి చూస్తే ముగ్గురు చంద్రులు కనపడతారు. పూర్వానికి నవాబ్ అలీ ఖాన్ పటౌడీ అని మన క్రికెట్ టీం క్యాప్టెన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన చూపు సరిగ్గా ఉండేది కాదు, ఒక కన్ను సరిగ్గా కనపడేది కాదు. ఆయన్ని అడిగారు, ఆయన మంచి బ్యాట్స్మన్, ఆయన అడిగారు ఏమయ్యా ఓ రోజు బ్యాటింగ్ చేస్తే 100 రన్స్ కొడతావు, ఇంకో రోజు 0కి డక్ అవుట్ అవుతావు, ఏమిటి అసలు నీ లక్షణం ఏమిటని అడిగారు. ఈజ్ అ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. అడిగితే ఆయన చెప్పాడు, చూడండి నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు 3 బంతులు కనపడతాయి. వాడు బంతి వేస్తాడు కదా, 3 బంతులు కనపడతాయి, దాంట్లో కరెక్ట్ బంత్ ఏదో నేను ఆ క్షణంలో పసిగట్టి కొడతాను. నేను పసిగట్టింది కరెక్ట్ అయితే ఆ రోజు సెంచరీ, ఎందుకంటే కరెక్ట్ బంతినే కొడతాడు ఎప్పుడు కూడా. ఒకసారి నేను పసిగట్టిన బంతి తప్పు అయిందంటే డక్ అవుటే అని చెప్పాడు. అంటే చూపులో ఆ దోషం ఉన్నది. సో ఆ రకంగా ఈ తిమిర దృష్టికి అంటే చూపులో వ్యాధి గలవాడికి, వాడు పైకి చూస్తాడు, పైకి చూస్తే 3 చంద్రులు కనపడతారు, 3 చంద్రులు. మధ్యలో చంద్రుడు ఇలా ఉంటాడు, పక్కన చంద్రుడు, పక్కన చంద్రుడు, 3 చంద్రులు వరుసగా కనపడతారు. అనేకం చంద్రం పశ్యతి తం అపేక్ష్య ఏకచంద్రదర్శి విశిష్యతే స ఏవ పశ్యతి ఇతి. వాడు పక్కన నిలబడ్డారు, మీరు వెళ్ళి మీరు పైకి చూశారు, మీకు ఎన్ని చంద్రులు కనపడ్డారు? ఒక చంద్రుడు కనపడ్డాడు. ఇప్పుడు ఈ 3 చంద్రులు చూసి వాడిని వాడిని అపేక్షయ విత్ రిఫరెన్స్ టు హిమ్, వీడిని ఉద్దేశించి ఏమంటారు? ఒక్క చంద్రుడిని చూసి వాడిని ఏమంటారు? సహా పశ్యతి అంటారు. వీడు చూస్తున్నాడు, వీడే కాదండి వీడు కూడా చూస్తున్నాడు. వాడు విపరీతంగా చూస్తున్నాడు కదా, 3 చంద్రులని చూస్తున్నాడు, ఒక చంద్రుడిని చూడాల్సిన చోట 3 చంద్రులను చూస్తున్నాడు. ఏదో చూస్తున్నాడు, ఏదో చూడడం కాదు పాయింట్, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి. వాడు అలా చూడటం లేదు. కాబట్టి వాడితో పోలిస్తే, అపేక్ష అంటే పోల్చటం, వాడితో పోలిస్తే మనం ఏమని చెప్పచ్చు? వీడు చంద్రుణ్ణి చూడటం లేదు, వీడు మాత్రమే చంద్రుణ్ణి చూస్తున్నాడు అని చెప్పచ్చు. అదేవిధంగా దేవుణ్ణి సరిగ్గా చూడడం చేతగాని లోకంతో పోలిస్తే ఈ విధంగా ఎవడు చూస్తాడో, ఎవడు దర్శిస్తాడో వాడు మాత్రమే ఆ ఈశ్వర దర్శనము చేస్తున్నాడు, సహా పశ్యతి అని మనము చెప్పవచ్చును. అది దృష్టాంతం అయింది దార్ష్టాంతికం. తథా ఏవా అంటే సరిగ్గా అదేవిధంగా, ఇహాపి ఇక్కడ కూడా అంటే ఈ శ్లోక సందర్భంలో కూడా, ఏకం అవిభక్తం యథోక్తం ఆత్మానం యహా పశ్యతి, ఎవడైతే చూస్తున్నాడో. పైన చెప్పిన విధంగా ఒకే పరమాత్మను, ఆత్మానా పరమాత్మానా ఒకటే, ఆత్మ వేరు పరమాత్మ వేరు అనుకోకూడదు. నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి రెండింటికి తేడా ఏముంది? ఏమీ లేదు. నెయ్యికి కల్తీ అనేది ఒకటి ఉండబట్టి స్వచ్ఛమైన అనే విశేషణం వేశారు, అలాగే ఇక్కడను. కాబట్టి ఒకే పరమాత్మను అవిభక్తం, ప్రాణులన్నీ విభక్తములై విడివిడిగా ఉన్నప్పటికీ ఆ ప్రాణులన్నింటి యందు ఒకే పరమాత్మ అవిభక్తముగా ఉన్నట్టుగా పైన చెప్పిన విధంగా ఎవడైతే చూస్తున్నాడో సహా విభక్తానేకత్వ విపరీత దర్శిభ్యః విశిష్యతే స ఏవ పశ్యతి ఇతి. అదేవిధంగా అంటే పైన చెప్పిన విధంగా అవిభక్తమైన అంటే విశేషములు లేక భేదములు లేని ఒకే పరమాత్మను సకల ప్రాణుల యందు ఎవడైతే చూస్తున్నాడో వాడు మాత్రమే చూస్తున్నాడు అని చెప్పారు. ఎలా చెప్పారంటే మిగతా వాళ్ళతో పోల్చి చెప్పారు. మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఆ దేవుణ్ణి ఆ పరమాత్మను
విభక్తంగా చూస్తున్నారు. అంటే ఏమిటి, గోవులో పరమాత్మ ఉంది, బర్రెలో లేదు, గర్భగుడిలో దేవుడు ఉన్నాడు, బయట లేడు, నా మిత్రుడిలో దేవుడు ఉన్నాడు, శత్రువులో లేడు అని ఆ రకంగా విభక్తంగా ఎవళ్ళైతే చూస్తున్నారో ఈ ప్రాణులన్నీ వేరువేరు అనే అనేకత్వాన్నే చూస్తున్నారు. తర్వాత అనేక ఆత్మ, వీడి ఆత్మ వేరు, వాడి ఆత్మ వేరు, ఈ ద్వైతులందరూ కూడా విభక్త అనేక ఆత్మ విపరీత దర్శులే అవుతారు. వేరువేరు ఆత్మలని దర్శిస్తూ ఉంటారు, విపరీతంగా దర్శిస్తారు. వేర్వేరు చంద్రులను చూసినట్టుగా వేర్వేరు ఆత్మభేదాన్ని ఎవళ్ళైతే దర్శిస్తారో వాళ్లతో పోల్చి ఏకత్వదర్శిని ఉద్దేశించి ఏమన్నారు, స ఏవ పశ్యతి, వాడు మాత్రమే చూస్తున్నాడు అని చెప్పినారు. ఇంకొక వాక్యం ఉంది, మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.